శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆజ్ఞను అనుసరించి ఈ సంవత్సరం మీ అందరి సన్నిధిలో తిరుప్పావి విజ్ఞాపనం చేసే భాగ్యం లభించింది. 5 రోజులు గడిచింది, 6వ రోజు ప్రారంభమవుతోంది. కానీ నిన్నను 5వ రోజు కథ పూర్తిగా మీ ముందు విజ్ఞాపనం చేయలేకపోయినాను, చివరికి కొద్దిగా ఆపేశాను. ఆ 2 మాటలు మనవి చేసి ఈనాటి వ్రత గాథా వివరణం చేసి విఘ్నాలు రాకుండా ఏమి చేయాలి అంటే మనం ఏమి చేయగలము, స్త్రీలము అజ్ఞలము మనము చేయగలిగినది ఒక్కటే, నామాన్ని సంకీర్తనం చేద్దాం. చేస్తే ఏది చేసినా ఏ కార్యంలోనైనా ఏదైనా లోపం ఉంటే దాన్ని తీర్చేది నామస్మరణమే. కాబట్టి న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం అంటారు. న్యూనం సంపూర్ణతాం యాతి, ఏదైనా లోటు ఉంటే అది పూర్తి అవుతుంది. ఆయన స్మరిస్తే అన్నిటికంటే కృష్ణానుస్మరణం పరం. కృష్ణుని స్మరించడం చాలా ఉత్తమమైనటువంటిది కనుక ఒకసారి ఆయన పేర్లు చెప్పుకుందామని నిన్నను మనకావిడ ప్రారంభించి మొట్టమొదట సృష్టికి ముందు సమస్తమైనటువంటి ప్రకృతిని తన అధీనములో ఉంచుకుని తన సంకల్పం చేత ప్రకృతిని మార్చి ప్రకృతిలో జీవులను చేర్చి జీవులలో తాను చేరి నామరూపములు కల్పించి దేవతలుగా మనుష్యులుగా తిరియక్కులుగా స్థావరములుగా సమస్త జగత్తుని సృష్టించినటువంటి స్వామి పేరు మాయావి అని పేరు కనుక ఒకసారి మాయావి అందాం. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, సృష్టికి ముందు ఉన్నటువంటి ప్రకృతిని జీవులను తన అధీనములో ఉంచుకున్నటువంటి స్వామిని కీర్తించాం అని ముందు మాయావి అనమన్నది. ఈ మాయావి అన్నది ఆయనని స్మరించినట్టే మన కృష్ణుణ్ణి స్మరించినట్టే. కృష్ణుడు కూడా మాయావే కనుక ఇద్దరిని స్మరించడం అయిపోయిన తర్వాత రెండవది ఆయన ఆ మాయావి ఇక్కడికి దిగి వచ్చాడు. ఎక్కడికి, మన మధురకి దిగి వచ్చాడు. ఉత్తర మధురలో చెరసాలలో దేవకీ వసుదేవులకు బిడ్డడుగా శంఖచక్ర గదా ఆయుధములతో తాను పసిపిల్లడిగా జన్మించాడు. ఆ సన్నివేశాన్ని ఒకసారి స్మరింపజేస్తూ మన వడమధుర మైందనై అందాం అని 2వ నామం చెప్పింది. ఈ ఆ వడమధురలో అంటే ఉత్తర మధురలో జన్మించినటువంటి ఆ కృష్ణ వృత్తాంతం మన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేస్తుంది అని దాని లోపలి రహస్యాన్ని మనవి చేశాను. దానిలో ఏమున్నది, మనమందరము పరమాత్మను ఎక్కడ ఉపాసిస్తున్నా చిత్త చివరికి హృదయ దేశములో వారిని ఉన్నాడని భావిస్తాం. ఈ హృదయములో ఉన్నాడని భావించడానికి ఏమిటి ఆలంబనం, దేనితో భావిస్తాం, ఒక మంత్రంతో భావిస్తాం. ఆ మంత్రం అనేది ఏమిటది, ఒక ఋషులు తమ సమాధిలో ఆ దర్శనము చేసినప్పుడు ఆ దర్శనములో తమ లోపల కొన్ని వర్ణములు అభివ్యక్తమైతే ఆ వర్ణములను తాము వర్ణముల చేత స్పష్టముగా దర్శనమైన భగవానుని దర్శించి ఏ అక్షరముల యొక్క కూడిక చేత తమకు ఆ దైవ దర్శనమైనదో ఆ దానిని బీజాక్షరముల సంపుటితో మంత్రముగా ఏర్పరుస్తారు. బీజాక్షరమంటే బీజమంటే విత్తనం. విత్తనం వేస్తే మళ్ళా మొలకెత్తినట్టే ఆ అక్షరాలని కాని మనం ఒక్కసారి ఉచ్చరిస్తే మనసుతోటి స్పష్టముగా మనకు ఆ దైవం సాక్షాత్కరిస్తుంది. అట్లాంటి బీజాక్షరములతో కూడినటువంటి ఒక మంత్రాన్ని దర్శించినటువంటి మొట్టమొదటి ఋషి ఎవరండి అంటే కృష్ణ భగవానుని దర్శించిన ఋషి వసుదేవుడు. కాబట్టి వసుదేవుడు దేవకీదేవి ఇద్దరికీ పుట్టేడు బిడ్డ. ఎలా కనిపించాడు వారికి, చతుర్భుజములతో శంఖచక్రములతో దర్శనమిచ్చాడు, సాక్షాత్ పరమాత్మగా దర్శనమిచ్చాడు. కానీ బిడ్డడై పరమాత్మ దర్శించాడు అంటే ఒక రూపంలో రెండింటిని కలిపాడు. ఒకటి సృష్టికి ముందున్న తాను, సృష్టికి కారణమైన తాను, సృష్టి తర్వాత తన చేత పుట్టింపబడిన జగత్తులో తానొకడుగా పుట్టి ఎంత సులభుడుగా ఉంటాడో తెలియజేశాడు. కాబట్టి పరతత్వము సులభమై మనతో సమానముగా మెలగేటటువంటి ఒక భావన మనకు అందించడానికి స్వామి కృష్ణుడుగా వచ్చాడు. అదే మనకి ఈ అష్టాక్షరి మంత్రం కాని వాసుదేవ ద్వాదశాక్షరి అంటారు, ఓం నమో భగవతే వాసుదేవాయ. దీనిలో కాని ధ్యానం చేసే రూపం. దానిని ఎవరు చూస్తారు, ఒక ఋషి. ఋషి ఎవరు చూశారు, వసుదేవుడు. వసుదేవుడు అంటే మన లోపల ఉండే ఆత్మ. మీ లోపల ఉండే ఆత్మ శరీరమందు ఉంటుంది,
ప్రకాశిస్తూ జ్ఞానంతో ఉంటుంది. మన ఆత్మకు జ్ఞానం ఉన్నది కనుక జ్ఞానం అంటే ప్రకాశమని మనవి చేశాను దీపము లాంటిదని. ఆ వసుదేవుడు ఈ శరీరంలో ఉంటాడు, ఆయనలోంచి ఆవిర్భవిస్తాడు. వాడి పేరేమిటి? వసుదేవుడి కొడుకు వాసుదేవుడు. వసుదేవుడు అంటే మన ఆత్మ. ఆత్మలో మనం మంత్రముతో ధ్యానము చేస్తే దర్శనమయ్యేవాడి పేరు వాసుదేవుడు. ఆయన కళ్యాణ గుణములతో నిండినవాడు. అటువంటి వారిని ధ్యానము చేశారు. ఋషి చూశాడు. చూసిన వసుదేవుడు ఏమి చేశాడు? వెంటనే ఆయన తీసుకు బయలుదేరాడు. ఎక్కడికి? యశోదతో చేర్చడానికి. యశోద ఎవరు అంటే మంత్రము. యశ అంటే పరమాత్మకు పేరు. పరమాత్మను దా అంటే ఇచ్చినది కనుక యశోద. ఆ యశోద ప్రక్కలో చేర్చాడు ఈమెను, ఈ భగవానుని. వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు? యమునను దాటి వెళ్ళాడు. ఆ యమున ఏమిటి? ఇది కాల ప్రవాహం. కాల అంటే నల్లగా ఉంటుందని కాల అని నలుపుకు పేరు. కాబట్టి యముడు నలుపు, యమున నలుపు. యముడు యమున అనేవి రెండు సూర్యుడి యొక్క బిడ్డలు. సూర్యుడు కాలానికి అధిష్టాన దైవం. ఆయన నుంచి పుట్టినటువంటి వీరిద్దరిలో కాలం అక్కడ ప్రవహిస్తోంది. కాలము పోయిన కాలము, ఇప్పుడు నడుస్తున్న కాలము, రాబోయే కాలం ఎలా సాగుతూ ఉంటుందో, నది పోయిన నీరు, ఉన్న నీరు రాబోయే నీరుతో ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. కనుక కాలము యమున వంటిది. ఇది సూర్యపుత్రి కనుక సూర్యుడి నుంచి వచ్చిన కాలము వంటిది. కాలము పారుతోంది ప్రక్కని. కాలము దాటి అవతలికెడితే ఉంటాడు మంత్రము చేరవలసిన యశోద. అక్కడుంది, అక్కడికి వెళ్ళాడు. ఆమె పక్కలో పడుకోబెట్టాడు. ఇప్పుడు ఏమైంది? ఋషి దర్శించాడు. దర్శించిన దానిని మంత్రముతో చేర్చాడు. ఈ మంత్రము లోపల దీనిని చేర్చడంతో అది మనకు ఆలంబనమైంది. దానిని మనం ధ్యానం చేస్తే మనకు ఆ మంత్రము చేత ప్రతిపాదింపబడే దైవము మనకు దర్శనమవుతాడు. ధ్యానం చేస్తే దానిని ఇచ్చాడు. చేత ఒక్కసారి ఆ కథంతా జ్ఞాపకం చేయడానికి ఆయర్కులత్తెనల్ తోండ్రం మణివిళక్కై అందామన్నది. ఆయర్కులత్తెనల్ అంటే గోపవంశములో తోండ్రం ఆవిర్భవించిన ఓ మణిదీపమా లేదా మంగళదీపమా అని ఆయన నామం చెప్దామన్నారు. మధుర దాటాము, గోపవంశముది ఉన్న వ్రేపల్లె వచ్చాము. అక్కడ స్వామి యశోద ప్రక్కన ఉన్నాడు, మంగళ దీపములే ప్రకాశిస్తున్నాడు చూశాం. మూడు నామాలు అయినాయి. ఇవి అయిన తర్వాత ఏమి చెప్పాలి? తాయే కుడల్ విళక్కం చేయిద దామోదరనై. ఎవడు ఎక్కడివాడు? ప్రకృతికి అవతలివాడు, ప్రకృతిని తనలో లీనము చేసుకున్నవాడు, జీవులకు అవతలివాడు, జీవులను తనలో ముడుచుకున్నవాడు. ఒకసారి ఈ ప్రకృతి మండలంలోకి వీరందరినీ సృష్టించి వారి లోపల తాను చేరి ఉంటాడు. ముందు అందరినీ తనలో ఉంచుకున్నవాడు వెలికి వాటిని వదిలి వాటి లోపల తాను చేరి జగత్తుగా ఉంటాడు. ఈ జగత్తెవరు? ఆయనే. ఇంతకుముందు ఎక్కడుంది జగత్తు? ఆయనలోనే. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? జగత్తులో ఉన్నాడు. ఆయన జగత్తు ఆయనలో ఉంటుంది, జగత్తులో ఆయన ఉంటాడు. ఆయన వచ్చేశాడు ఒకసారి బయటికి. ఇప్పుడు వచ్చేస్తే ఆయన ఏమని పిలుస్తున్న దండాలి తల్లి? దామోదరా అని పిలుద్దాం. అంటే దామోదరా అంటే సులభుడా అని అర్థం. ఒకనాడు యశోదాదేవి తన కుమారుడు అనే అధికారంతో ఉండేది కుమారుడి మీద. ఆయన చాలా దుండగీడుతనం చేస్తూ ఉంటే అతన్ని కట్టేయాలన్నంత కోపం వచ్చి కట్టాలని బయలుదేరింది. ఆయన ముందు పరిగెడుతున్నాడు, తల్లి వెనక పరిగెడుతోంది. యోగులకు కూడా కేవలము ధ్యానముతో సంస్కరింపబడిన మనసు చేత కూడా బంధింపబడడానికి వీలు కాని భగవాను తన తాడుతో కట్టాలని పరిగెడుతోంది తల్లి అని ఆశ్చర్యపడతారు మనం. శుకులవారు పరిగెట్టింది, పరిగెట్టింది, అలసిపోయింది, పైట జారిపోయింది, చెమట పట్టింది, బొట్టు చెరిగింది, కడుగు చెరిగిపోయింది, దుత్తు విడిపోయింది. ఓ ఆయాసం చూశాడు పాపం. అమ్మ ఆయాస పడుతుంది, ఇంకా లొంగిపోదాం అనుకున్నాడు, దొరికిపోయినాడు. అంటే ఏమిటి చేయాలి? మనం స్వామిని వశపరుచుకోవాలంటే ఎక్కువ శ్రమ పడాలి. ఇదే శ్రమచేత లభిస్తాడా? శ్రమచేత లభించడు. శ్రమను పొందిన వారిపై కలిగిన జాలి చేత వారికి లొంగుతాడు. చేత నా సాధన చేత సాధించాననుకోకు. నువ్వు పరిగెత్తి తాడుతో కడదామంటే దొరకడు కృష్ణుడు. ఆయన నీ ఆ బడలిక చూశాం, మా పాపం బడలిపోతుంది తల్లిని దొంగిపోయినాడు. లొంగిన తర్వాత మరో చిత్రం చేశాడు, తాడు పట్టుకొచ్చింది. ఈ తాడు వారింట్లో కవ్వం చిలికే తాళ్ల ముక్కలున్నాయి, పెద్ద గుట్ట. ఆ తాళ్ల గుట్టల్లోంచి ఒక తాడు పట్టుకొచ్చింది. ఇంతంతా పిల్లడు ఇంకా 4 ఏళ్ల వయస్సు, 3 ఏళ్ళు అప్పుడే నిండే. ఎంత బొజ్జ ఉంటుంది? చిన్న బొజ్జ. ఆ బొజ్జ కట్టడానికి ఎంత తాడు కావాలి? ఈ మాత్రం ముక్క అయితే పిసుకుపోతుంది, ముడివేసింది. ఆ తాడు ఎలా ఉంది? పొట్టిదైపోయింది, చాలలేదు. అరే ఇదేమిటి, బొజ్జకి తాళలేదనుకుంది. వీడు వదిలేస్తే పారిపోతాడు. తాడు ముక్కలు ఇంట్లో ఉన్నాయి, ఎవళ్ళు ప్రక్కన లేరు.
మరో తాడు తెచ్చి ముడివేస్తే కానీ కట్టబడ్డు. మళ్ళీ విని గొరగొరాలు ఆడుకుంటూ లోపలికి వెళ్ళింది. వీళ్ళ లోపల పడేసిన తాడు ముక్కల నుంచి మరో తాడు ముక్క తీసింది. వీడిని వదిలేస్తే వల్ల కాదు, ముడివేయకపోతే బంధింపబడి ఎంత కష్టమో చూడండి భగవంతుడిని కట్టడం. వెంటనే వాడిని ఏడిసింది, వాడిని చేతులు గట్టిగా నొక్కి పట్టుకొని కాలి కింద ఒక కొసపెట్టి చేత్తో ఒకసపెట్టి రెండింటిని ముడివేసి అప్పుడు మళ్లీ తాడు పొడుగు చేసింది, చేసి బంధించింది. బంధిస్తే చాలలేదు, మళ్లీ రెండంగుళాలు తక్కువే వస్తుంది. ఎన్నిసార్లు చేసినా రెండంగుళాలు తక్కువ, రెండంగుళాలు తక్కువ. ఏమిటి రెండంగుళాలు? మనము భగవంతుని మన మనస్సులో బంధించాలి. ఈ మనస్సులో బంధిస్తే ఎలా బంధిస్తావు? దేనితో బంధిస్తావు? తాడుతో. ఏ తాడుతో? భక్తి అనే పాశంతో బంధించాలి. భక్తి అంటే ప్రేమ. ఇది భక్తి అనేది ఎలాగుంటుంది? తాడు ముక్కలు ముడివేసిన పొడుగు తాడు భక్తి. ఏమి ఎలాగు అంటే, భక్తి అనగా ఒకసారి వెనక చూశాము, అది మళ్లీ జ్ఞాపకం చేసుకున్నాం. ఆ జ్ఞాపకం చేసుకున్నది ఒకసారి వరుసగా ఒకే వస్తువును గురించి జ్ఞాపకాలు రావు. చూసుకోండి ఒకసారి, మనకిప్పుడు ఇక్కడ ఒకసారి ఏదో మన ఇంట్లో ఉన్న ఒక పుస్తకము ఒక విగ్రహము జ్ఞాపకం వస్తే వెంటనే బజార్లో చీర జ్ఞాపకం వస్తుంది. మళ్లీ వెళ్ళి ఎక్కడో మరో ఊళ్ళో మన మరో అబ్బాయి జ్ఞాపకం వస్తాడు, మళ్లీ వచ్చి మన దేవుడు జ్ఞాపకం వస్తాడు. అయితే ఒకే వస్తువును గురించి జ్ఞాపకములు ఎడతెగకుండా సాగాలి. అంటే తాడుకుతాడు 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 ముడిపడాలి. ఈ తాడేది అంటే కేవలముగా మన లోపల ఉన్న ప్రేమ అనేటటువంటి త్రాడు. ఈ ప్రేమ అనే త్రాడు స్మరణము. అంటే వెనక మనము విన్న పురాణములలో, గురువుల వల్ల, శాస్త్రములలో విన్నటువంటి జ్ఞానాన్ని మరల ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఆ స్మృతుల యొక్క సంతతిని చేర్చాలంటే వరుస కట్టాలి. ఇప్పుడు కడితే ఈ స్మృతి సంతతికి పేరేమిటి? భక్తి అని పేరు. ఈ భక్తి అనేటువంటి త్రాడుతో స్వామిని బంధించాలి. భక్తికి లొంగుతాడా? లొంగడు. మరి దేనికి లొంగుతాడు? మనము పడ్డ శ్రమకి లొంగుతాడు. కాబట్టి భక్తి చేత భగవానుడు లొంగుతాడనుకుని నువ్వు అహంకరించావా? భక్తి గల వారెందరో మోసపోయినారు. కాబట్టి జ్ఞానము చేత లొంగుతాడనుకుంటావా? జ్ఞానము గల వారందరూ బలాదూడైపోయినారు. మరి ఎలా లొంగుతావయ్యా నువ్వు? నా అంతటా నేను లొంగాలి తప్ప ఒకడు నన్ను లొంగ తీసుకునేవాడు కట్టగలిగిన వాడు లేడని చెప్పాడు స్వామి. అందుచేత యమే వైష వృణితే తేన లభ్య తస్యేష ఆత్మ వివృణితే తను స్వాం అని చెప్తాడు ఆయన స్పష్టంగా. యమేవైష వృణితే, ఆయన వీడికి లొంగారు అనుకోవాలి, అనుకుంటే లొంగుతాడు. అయితే ఎవడికి ఆయన లొంగుదాం అనుకుంటాడో వాడికి ఎలా లొంగుతాడు? అచ్చంగా వీడి ప్రయత్నం చేత వీడే వశపరిచేసుకున్నాడన్నట్టు లొంగుతాడు. కట్టేసిందమ్మా, తనే కట్టింది అనుకుంది పాపం వెర్రిది. ఒకసారి బెదిరించింది, ఆ తాడు మొలకి కట్టేసింది. పొట్టి తాళ్ళు ముక్కలు వేసిందేమో ముళ్ళు అంతటా. ఆ తర్వాత కవ్వానికి అరిగిపోయిన తాడు సన్నంగా ఉంది. తాడు సన్నని తాడు బిగించేస్తే గట్టిగా పాపం నరుకు పడిపోతుంది. లేత మెత్తని బొజ్జ, ఆ బొజ్జ మీద బిగించేసింది. ఈ బిగించేస్తే సన్నని తాడు, ముళ్ళు పెట్టిన తాడు, ఎక్కడ విప్పు గడిపోతాడో దొంగ అని గట్టిగా బిగించింది. ముడివేసి మళ్లీ ముడివేసింది. అబ్బా, ఆ బొజ్జ ఎంత గాయపడిపోయిందో, ఎర్రగా రగిడిపోయింది తండ్రి బొజ్జ. రగిడిపోయి మచ్చ కట్టేసింది. తర్వాత అందరికీ కనిపిస్తూ ఉండేది ఆ మచ్చ. చూసిన వాళ్ళంతా ఏమనేవాడు, ఏమిట్రా ఈ మచ్చ, వాళ్ళ అమ్మ కట్టిందిరా రెండో వాళ్ళు చెప్తూ ఉండేవాడు. కాబట్టి ఈ పేరేమిటి? దామోదరుడు అయిపోయింది. దామోదరుడు అంటే దామ అంటే తాడుతో ఉదరా బొద్ద మీద కట్టి వేయబడ్డాడు కాబట్టి వీడి పేరు దామోదరుడు అయిపోయింది. కాబట్టి దామోదర అన్న పేరు తలసగా నీకు ఏమిటి జ్ఞాపకం రావాలి? అంత సులభుడు స్వామి. మాయావి అంటే ఏమిటి జ్ఞాపకం రావాలి? సృష్టికి ముందు పరతత్వమైన వాడు జ్ఞాపకం రావాలి. కాబట్టి ఒకసారి మాయావి దగ్గర బయలుదేరాం, మధురకు వచ్చాం, రేపల్లకు వచ్చాం, స్వామిని ఒక్కసారి దామోదరనయ్యి అన్నారు. ఈ కట్టినందువల్ల ఏమిటైందిట? అమ్మ ఆహా ఏం అదృష్టవంతులారని లోకం అంతా పొగడడం ప్రారంభించారు. విశ్వామిత్ర మహర్షి రామచంద్ర ప్రభువుని, లక్ష్మణస్వామిని తన వెంట తీసుకుని బయలుదేరి సరయూ నదీ తీరంలో పిల్లలిద్దరిని పడుకోబెట్టాడు మొదటి రాత్రి. ఎప్పుడూ పాపం నడిచెరగరు 12 ఏళ్ల పసివాళ్ళు, రాజకుమారుడు, అంతఃపురాల్లో తిరిగిన వాళ్ళు, మృదువైన పాదములు గలవాళ్ళు, నడిస్తే కందిపోయే పిల్లలు ఆ మొరటు ఋషి వెంట ముని వెంట నడిచి వెళ్లారు. ఓ చిన్న జునపాలు అల్లలాడుతున్నాయి. స్వామి బిల్లు అమ్ములు కొట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు వెనకాల వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం బడలిపోయినట్టు కనిపిస్తే, ఆయన మీకు ఆకలి వేయకుండా రెండు మంత్రాలు చెప్తాను, కాస్త అనండి తగ్గిపోతుంది ఆకలి వేయ దాహం వేయన్నాడు. సరే అని ఇచ్చేశాడు. సరే పడుకోబెట్టాడు. ఏమిటి వేశాడు? పరుపులా లేదు, తృణశయనే ఒక గడ్డి పరిచాడు. రాజకుమారుల గడ్డి ఏమిటండి పాన్పు అని ఉచితే తగని పాన్పు వేశాడు. పడుకోబెట్టుకోబెట్టేశాడు.
అయ్యా మన పిల్లలు అయ్యో అంతఃపురాల్లో పట్టుపరుపుల మీద పడుకునేవాళ్ళం, మంచి మెత్తని తలగడాలు పెట్టుకునేవాళ్ళం ఏమైనా అనుకున్నారా? నిద్ర పట్టించింది. ఇద్దరు గాఢ నిద్ర పొడినారు. పొద్దున తెల్లవారిపోయింది. ఈయన తెలివి వచ్చేసింది ఉషఃకాలంలో. వెళ్ళాడు సరయ్యలో స్నానం చేశాడు విశ్వామిత్రుడు. ఒకసారి గాయత్రి మంత్రాన్ని ద్రష్ట ఆయన దర్శించినవాడు. ఆయన సూర్యభగవాను చూసి గాయత్రి మంత్రం అనుష్ఠానం చేశాడు. సూర్యమండలంలో స్వామి పుండరీకాక్షుడు దర్శనమైంది. మళ్ళీ అటు తిరిగి వచ్చాడు. పడుకున్న వాడి దగ్గర వచ్చాడు లేపాలని. మరిచిపోయినాడు లేపాలని. అబ్బాబ్బా ఏమందాము ఏమందాము, ఈయన లేవలేదు ఇంకా. అలా కళ్ళు మూత మూసుకొని పడుకున్నాడు. ఒకసారి పిల్లల్ని మామూలుగా ఆడుకుంటున్నప్పుడు చూసిన కంటే వాళ్ళు పడుకుని నిద్రపోతున్నప్పుడు చూస్తే మా అందంగా ఉంటారు. వాళ్ళు బాగా అందంగా తల్లులకి తెలుస్తుంది అనుభవం. ఆ పడుకున్న పిల్లని చూస్తే ముద్దొచ్చిలా బుగ్గ మాట ముట్టు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏమిటి ఎందుకు ఇప్పుడు ముద్ద ఏముండదు, కానీ పడుకున్నప్పుడు అందం చాలా గొప్పది. అలాంటి అందంలో పడుకున్నాడు స్వామి. చూశా తల్లి కౌసల్య, నువ్వెంత గొప్ప బిడ్డని కన్న తల్లివమ్మా. కౌసల్య సుప్రజా, కౌసల్య కౌసల్యాదేవి సుప్రజా, మంచి బిడ్డని కన్న తల్లి అన్నాడు. అని అప్పుడు జ్ఞాపకం లేపడానికి కదా వచ్చాం రామా, అప్పుడు పిలిచాడు. మొదట రామానాలని వచ్చాడు, మరిచిపోయినాడు ఈవిడిని చూసి. ఆ ముఖం చూసేసరికి మరిచిపోయి కౌసల్య ఆవిడ్ని పొగిడాడు. అలాగే ఇప్పుడు మన కృష్ణుడిని బొజ్జ చూస్తే ఎవరు జ్ఞాపకం వస్తారు? ముందు యశోద జ్ఞాపకం. అమ్మ యశోద ఎంత అదృష్టవంతురాలి అమ్మా, ఇంత వాడిని తాడుతో కట్టేసేవా తల్లి అని యశోద జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ తాయే కూడా తల్లి గర్భాన్ని విలక్కం చేయద ప్రకాశింపజేసేట అందరికీ ముందు తల్లిని జ్ఞాపకం చేసే బొజ్జ గలవాడు ఈయన. కాబట్టి దామోదరనయ్య అంటే అంత సులభుడు అని దాన్ని ఒకసారి స్మరింతాను నామాన్ని. తరువాత వాడిని ఏం చేయాలి మనం అందరం? తూయో మాయివందు ఈ నామాలు మనం చెప్పి మాయావి దగ్గర నుంచి దామోదర దాకా చెప్పి స్వామి సౌలభ్యాన్ని స్వామి పరతత్వాన్ని రెండిటినీ భావించి ఒక్కసారి మనము పవిత్రులమై వెళదాం అంటున్నారు పిల్లలు. ఇవాళ మనకి ఏం విఘ్నాలు ఉండవు, మన పని నెరవేరుతోంది పూర్తిగా. నిన్నటితోటి మరి విఘ్నాలు రావు ఈ వ్రతంలో. ఎంతచేతి అన్నాంకనకి నామాలు వెంటనే పవిత్రులమై వెళదామన్నారు. వీరెవరు? వీరు గోపకులములో పుట్టిన ఆడపిల్లలు. వీరికి పవిత్రత ఏమిటండి? వీళ్ళెప్పుడు పేడలు, వెన్నకంపు, నెయ్యి కంపు, పాలివాసన, పేడవాసనలు వీడితోటి ఉంటారే, వీళ్ళకి ఏమిటి పవిత్రత? అంటే ఏ పవిత్రత కావాలో ఆ పవిత్రత కలవారు వీరు. ఏది పవిత్రత? శరీరమునందు శౌచము శౌచము కాదు. మరి ఏ శౌచము కావాలి? మనశ్శౌచము కావాలి. మనస్సులో శౌచమేమిటి? భావములో శుద్ధి ఉండాలి. అలాంటి శుద్ధి కలవారికి భగవంతుడు వశపడతాడు. కానీ మేము చాలా స్నానం చేసామండి, మేము బ్రాహ్మణం అండి, మేము మడి అండి అంటే ఈ మడికి తడికి లొంగేవాడు కాడాయి. కాబట్టి మరి దేనికి లొంగుతాడు? మనస్సు లోపల మడి ఉండాలి. ఆ మడి కట్టుకున్నాం మనం. తూ యోమాయి పవిత్రులమై వద్దాం. ఏ పవిత్రత అది అంటే మనకి దృష్టాంతం చెప్పారు. ఎలాంటి పవిత్రత అంటే ఆనాడు విభీషణుడు లంక నుండి రావణాసురుడి సభలోంచి ఎగిరి వచ్చి యువతలొడ్డు సముద్రాన్ని నేల మీద పడుకున్న రామచంద్రుడిని చూస్తూ ఆకాశం మీద నిలబడ్డప్పుడు ఏ పవిత్రత గలవాడు ఆ పవిత్రత. విభీషణుడికి శరణివ్వడానికి ఏమిటి చూసిచ్చాడు? రాక్షసుడు కదా, భార్యను అపహరించుకుపోయినవాడు తమ్ముడు కదా, ఏమి చూశాడు అంటే మమ చాప్యంతరాత్మాయం శుద్ధం వేత్తి విభీషణం అంటాడు సుగ్రీడు. అబ్బా ఈయన చాలా పరిశుద్ధుడా కనిపిస్తున్నాడండి, కాబట్టి స్వీకరించామన్నాడు. ఏమిటి పరిశుద్ధి? ఏమో సముద్రంలో స్నానం చేసి వచ్చాడా? ఈ స్నానం కాదు శుద్ధి. లోపల వదలవలసిన దానిని వదిలి పొందవలసిన దానిని పొందాలని దృఢముగా ఆయన అంగీకరించినా సరే అంగీకరించకపోయినా సరే ఇక్కడ పడి ఉండడమే నా కర్తవ్యం అని వచ్చాడు విభీషణుడు. ఇది కావాలి. కాబట్టి ఇతరమైన వాటిని వదలాలి. వాడే తప్ప మరొకటి నాకు పొందదగినది లేదని దృఢమైన నమ్మకం ఉండాలి మనసులో. అది ఉన్ననాడు మనం పవిత్రుడమవుతున్నాం. కాబట్టి తూ యోమాయి వీళ్ళ పిల్లల లాంటి వాళ్ళు కనుక పవిత్రుడమై వెళదాం. వీళ్ళు ఏమిటి చేద్దాం? వందు అంటే వచ్చి, వచ్చి అంటే చాలండి స్వామి భయపడిపోతాడు. స్వామి మేము నీ ఆలయానికి వస్తాం, నీ దర్శనం చేస్తాం అంటే మన కోరికలు తీర్చొస్తున్నాడు. అయ్యా నీ దర్శనానికి వస్తామంటే కోరికలు తీర్చాడు ఏమిటండి ఈయన? ఏమిటి లంచాలా, ఏమిటి అల్లరి అంటే అంతే చాలు. ఆయనకు వస్తామంటే చాలు, ఆయన పొంగిపోతాడు. అయ్యయ్యో అక్కడి నుంచి ఇక్కడికి రావాలా? ఒకసారి నన్ను అక్కడి నుంచి కేకేస్తే గజేంద్రుడి దగ్గర నేను వెళ్ళలేదు, అలాగే మీ దగ్గరికే నేనెత్తునే తిరుపతి రావాలా? మీరు ఎందుకండి అక్కడే ఉండి ఒకసారి వెంకటాచలపతి అనండి మనసులో, నేనే మీకు కనిపిస్తాను అంటాడు. ఆనాడు గజేంద్రుడి కోసమని ఎక్కడి నుంచో అలా వైకుంఠపురం లోనగరిలో నుండి పరిగెత్తుకొచ్చాడే, అలాగే విభీషణుడి కోసం వెళ్ళడా? విభీషణుడు ఎందుకు వచ్చాడు? అలాగే మనం కూడా ఒకసారి వందు వెళదాం. వెళ్ళేమిటి చేద్దాం? అప్పుడు ఒకసారి స్వామిని పుష్పాలు తీసుకొని పోయిన పూలు కొట్టుకోబెట్టి ఒకసారి స్వామి మీద తూవి, ఒకసారి జల్లుదాం పువ్వులు స్వామి మీద. జల్లేసరికి అరే నాకు మీరు ఆరాధన, మీ వాణ్ణి
నేను ఏం పైవాణ్యా? మన వాళ్ళు ఎవరైనా మన అబ్బాయి మన పిల్లడు వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళకి పూలదండ వేసి హారతి ఇస్తే గాబరా పడిపోరు వాళ్ళు. అలాగే కృష్ణుడు బెంగపెట్టి ఉంటాడు, మనం ఏదైనా ఉపచారం చేస్తే మీ వాడిని నాకు మీరు సమ్మానం ఏమిటి, నాకు ఈ గడబడి ఏమిటి అని భయపడతాడు. కనుక ఒకసారి తూచుదు నమస్కరిద్దాం, ఇలా రెండు చేతులు జోడిద్దాం. ఇవన్నీ భగవంతుడు అరే రేవిడేమిటి నన్ను పొందడానికి ఉపాయాలు చేస్తున్నాడు ఏమిటి, నన్ను పొందడానికి వీడికి ఉపాయమా, నేను వాడివాడినే, వాడిలో నేను వదలకుండా ఉన్నానే, నన్ను పొందడానికి ఒకటి సాధనమా పాపం తెలివి తక్కువ అనుకుంటాట. అంటే ఏమిటి, మనం ఏమి ఇతరమైన ఉపాయములు చేయకూడదు, మరేమిటి చేయాలి, ఇప్పుడు స్వామే ఉపాయమని నమ్మి ఉండాలి. అట్లాంటి పరిశుద్ధితో వెళితే మనము తూయో మాయ వందునాం తూ మలర్ తూవి మంచి పుష్పాలు జల్లాలి పరమాత్మ. తూ అంటే పవిత్రమైన పువ్వులు. పవిత్రమేమిటి పువ్వులకి అంటే పువ్వులకు పవిత్రత. మన వాళ్ళు నీ దేవుని దగ్గర పువ్వులు పెట్టగానే ఏమిటి చేస్తాం మనం, రెండు నీళ్లు జల్లుతాం, జల్లితే పవిత్రమైపోతాయి, పెరమాళికి సమర్పించవచ్చు. ఈ జల్లవలసినవి నీళ్లు కాదు, మరేమిటి, ఎనిమిది రకములైన పువ్వులు సమర్పించాలి అని మనకి పెద్దలు చెబుతారు. ఆ ఎనిమిది రకములైన పువ్వులను సమర్పించాలి. అహింస ప్రథమం పుష్పం. పుష్పం ఇంద్రియ నిగ్రహ, అహింస మొదటి పుష్పం, ఇంద్రియ నిగ్రహం రెండవ పుష్పం, సత్యం పుష్పం, దానం పుష్పం, దయా పుష్పం, జ్ఞానం పుష్పం, ఈ విధంగా ఎనిమిది రకముల పుష్పములు సమర్పించాలి. అవి పవిత్రమైన పుష్పములు. అంటే ఈ సమర్పించే పువ్వులు ఎందుకే సమర్పిస్తావు, పాపం కష్టపడి చెరువుల్లో దిగుతావు, దిగితే మొసళ్ళు ఉంటాయి, మునిగిపోతావు, ఎందుకు కొండలెక్కుతావు, కొండలెక్కితే పడిపోతావు, చెట్లెక్కితే జారిపోతావు, శ్రమ పడకు. ఏ నీ మనస్సే ఉంది కదా, చేతస్సరసిజం ఉమానాథ అంటారు శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో. అయ్యా ఈ మనస్సనే తామరకు నా దగ్గరే ఉందయ్యా, నీకు సమర్పిస్తాను, నువ్వు సంతోషించంటారు. ఏమిటి సమర్పించాలి భగవంతుడికి, ఈ మనసనే తామర పువ్వును సమర్పించాలి. కానీ ఏదో ఆ పువ్వు ఈ పువ్వు కాదు, అది దాన్ని తూవు మలరంటారు. అది పరిశుద్ధమైన మనస్సు, పరిశుద్ధమైన మనస్సు అనే పుష్పం, దాన్ని తూవి తొడుదు. తర్వాత ఏం చేయాలి, మన తినాల్సిందిక్క. ఒకసారి ముందు కాయికముగా చెయ్యండి, వందు నడిచిరండి. రెండవది ఏమిటి చేయాలి, నోటితో స్మరించండి. ఒకసారి నమస్కరించిన తర్వాత చేతులు రెండు జోడించండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ముందువన్నీ మెకానికల్గా జరిగిపోతాయండి, దీనికి మనస్సు అక్కర్లేదు. ఇప్పుడు మన తినాల్సిందిక్క, ఒకసారి మనస్సులో స్వామిని అలా స్మరించండి. చింతిస్తే ఏమిటైపోతాయి మనకి, ఎన్నో పాపాలు ప్రతిబంధకం ఉన్నాయి, మనం కృష్ణుని పొందగలమా అని భయం అక్కర్లేదు. పో ఎపిషయం, ఇంతకుముందు ఎన్నో కొన్ని జన్మల నుంచి ఆర్జించినటువంటి కూడబెట్టిన సంచిత పాపములు ఉన్నాయే, అవన్నీ అగ్నిహోత్రము పడేస్తే దూది భస్మమైనట్టు తీయని తూషాహం, అగ్నిహోత్రంలో దూదైపోతుంది. పోయపిషయం పుహుదరువా నిన్ననవం, రాబోయే పాపాలు కూడా కాలిపోతాయి, అవి అంటకుండా పోతాయి. అందుచేత మనమందరము భగవన్ నామాన్ని స్మరించి స్వామి సన్నిధికి వెళదాం, మనకి ఏ విధమైన ప్రతిబంధకము రాదు, ఇక ముందు మన వ్రతం నిర్విఘ్నంగా జరుగుతుందని నన్ను ధైర్యం చెప్పి బయలుదేరించింది మన ఆండాళ్ళు గోపిక తమ గోపికా సంఘాన్నంతని శ్రీకృష్ణ భగవాను సన్నిధికి. ఎక్కడ బ్రేయపల్లెలో, మరెక్కడ శ్రీవిల్లిపుత్తూరులో, మరెక్కడ ఇక్కడ, ఇటు మూడు చోట్ల కథ కలిసి వస్తుంది. ఒకటి బ్రేయపల్లెలో, రెండు శ్రీవిల్లిపుత్తూరులో, మూడు ఇక్కడ, ఇటు మూడు కథలు కలిసి సాగుతాయి ఇందులో. అక్కడున్నవాడు ఎవడైనా కృష్ణుడు, ఆయన్ని విభవ అవతారం అంటారు, విభవ అవతారంలో. రెండవది శ్రీవిల్లిపుత్తూరుల ఆలయములో, మూడవది అంతర్యామిలో తన హృదయములో. మూడు చోట్ల మనం భగవంతుడిని సేవించవచ్చును. ఆ మూడు చోట్లే నీకు సులభుడు, మిగిలిన చోట్ల పాలసముద్రం పరమపదం ప్రయత్నం చేయకు. పాలసముద్రానికి వెళ్ళలేం, పరమపదానికి వెళ్ళలేం. ఎవరిని మనం ధ్యానించాలి, ఇంటికి వీరిని. అయితే వారిని ధ్యానించేటప్పుడు ఏం చేయాలి అంటే ముందుగా పెద్దలను ముందు పెట్టుకుని వెళ్ళాలి. కాబట్టి దేనికైనా ముందు సత్పురుషుల యొక్క సహవాసం ఉండాలి. దేనికి ఏమి కావాలంటే సత్సాంగత్యం మొట్టమొదట ఉండాలి. సత్సంగత్వం ఉంటేనే కానీ నీకు ఇతరమైన విషయముల నుండి మనసు వెలకకు మళ్ళదు. మనము కలిసినటువంటి వాళ్ళని బట్టి మన మనసు ప్రవర్తిస్తుంది. కలిసేవాళ్ళు జూదంగారు జూదం వాళ్ళైతే జూదమందు మనస్సు వెళుతుంది, వ్యభిచారుడైతే దాని ఎందు మనసు వెళుతుంది, కలిసేవాళ్ళు భగవద్భక్తులైతే భగవంతుని ఎందు మనసు చేరుతుంది. కాబట్టి ఎప్పుడు సత్పురుషులతో సహవాసం కలిగి ఉంటే దానివలన నీకు మనసు పరిశుద్ధమై నీకు మనసు లోపల ఇతర విషయముల ఎందు కోరిక వెళ్ళక భగవంతుని ఎందు మనసు నిలిచి చేరుతావు కనుక ఆధ్యాత్మికమైన సాధనకు అంటే మోక్షము కావాలని కోరేవారు మొదట చేయవలసింది సత్సాంగత్యము. ఆ సత్సాంగత్యము చేయాలని ఇవాళ నుంచి ప్రారంభించి 10 రోజులు 10 మందిని మేలు కొలుపుతుంది మన ఆండాళ్ళు గోపిక గోపికలతో కలిసి. మేలు కొలపడం ఏమిటి,
వీళ్ళందరూ పడుకున్నారట. అయితే రాత్రి అందరూ కలిసి యమునా తీరానికి వెళ్ళారు కృష్ణ భగవానుడితో. వెన్నెల రాత్రి పున్నమి రేయి నిండు వెన్నెల స్వచ్ఛముగా కృష్ణుడిని చూశారు. స్వామి ఎంతో ఆనందంతో అందరినీ పలకరించాడు. తెల్లవారుజామున వెళదాం రండి అందరం కలిసి వెళదామన్నాడు. ఇళ్ళకు వచ్చారు. నిద్ర పడుతుందండి. రాత్రి స్వామిని చూసి తెల్లవారుజామున బయలుదేరదామంటే ఎవరికి నిద్ర పట్టలేదు. కానీ ఒక్క 10 మంది గాఢ నిద్రలో ఉండిపోయినట్ట లేవలేదు. అందరూ బయలుదేరారు. వెళదామని సంకేతం చేసుకున్నారు. 3కో 4కో లేవాలి. వాళ్ళకి నిద్ర పట్టలేదు. వాళ్ళు పడుకున్నారు, లేవలేదు. వీళ్ళందరూ బయలుదేరారు. ఏరి వాళ్ళు కనపడలేదు. ఎవరొస్తే వారు ఓడిపోయే జాతి కాదది. అందరూ కలిసి వెళితేనే వెళ్ళాలి. రాని వాళ్ళని తోడ్చుకునే వెళ్ళాలి. కానీ ఒక్కళ్ళు వెళ్ళకూడదు. ఎందుచేత? ఇది ఒక స్నానం. ఇది ఒక మధురమైన అనుభవం. మధురమైన పదార్థమును తినేటప్పుడు తల్లి ఒక్కడికి పెడుతుందా, నాన్న వాటి రానిరా, అబ్బాయి వాటి రానిరా అంటూ ఉంటుంది. ఇది అందరూ కలిసి తినాలి. ఏకహ స్వాదు నభుంజీత. ఏకహ ఒక్కడు స్వాదు అంటే మంచి పదార్థాన్ని, నభుంజీత తినకూడదు. అందుకే ఇష్టజనైస్సహ భుక్తం భుక్తం. మనకి ఇష్టమైన వాళ్ళతో కలిసి తింటేనే తిండి, లేకపోతే తిండి కాదు. అందుచేత మనం ఎప్పుడూ కావలసిన వాళ్ళతో కలిసి చేయాలని ఈ గోపికల 10 మందిని మేలుకొలుపుకొని బయలుదేరుతున్నారు. ఇవాళ నుంచి 10 రోజులు మేలుకొలుపు. ఎవరిని? భగవంతుడిని కాదు, ముందు భగవంతుడిని ప్రేమించడానికి తమకు మార్గము చూపించే 10 మందిని మేలుకొలుపుతారు. ఈ 10 మంది ఏమిటి? ఇది మనవి చేశాను మీకు. ముందు వ్రేపల్లెలో, 2వది ఆలయంలో, 3వది మన హృదయంలో. వ్రేపల్లెలో కొంతమంది గోపికలు ఉన్నారు. వాళ్ళు పడుకున్నారు. వాళ్ళందరూ ఎలాగున్నారో ఒక కథలో చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఎలా పడుకున్నారో 10 మందిని లేపడం గోపికలు వెళ్ళి. ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఏమి చేయాలి? ఆలయమునకు వెళ్ళినప్పుడు చుట్టూ తిరుమల అని ఉంటుంది. అంటే చుట్టూ ఆలయానికి కొన్ని గుళ్ళు ఉంటాయి. ఈ గుళ్ళల్లోనూ భక్తుల యొక్క విగ్రహాలు ఉంటాయి. ఈ ప్రదక్షిణం చేసి ముందు ఆ భక్తులందరినీ నమస్కరిస్తూ వెళ్ళాలి. అందులో ఈ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్ళువార్లను ఉన్నారు మహాభక్తులు. వాళ్ళు ప్రధానంగా 10 మంది. ఒక ఆయన శిష్యుడు ఆయనతో చేరిపోయినాడు. ఒక ఆయన కూతురు ఆయనతో చేరిపోయింది. మొత్తం 12 అయినారు. కానీ అసలు మంది 10 మంది. 10 మందికి ఇద్దరు కలిస్తే ఆయన వచ్చాడు విష్ణు చిత్తుల వారిని. ఒక ఆళ్ళవారు వచ్చారు, పెరియాళ్ళవారు. ఆయనతో పాటు ఆయన కూతురు ఆండాళ్ళ తల్లి వచ్చేసింది. అలాగే పెరియ నమ్మాళ్ళవారిని ఒక ఆళ్ళవారు వచ్చారు. వారితో వారి శిష్యుడు వచ్చేసాడు, ఆయన మధుర కవి అని. ఈ విధముగా ఇద్దరు ఆళ్ళవార్లు కలిస్తే 12 అయినారు. కానీ 10 ఆళ్ళవార్లు, 12 ఆళ్ళవార్లు అంటాం. అట్లాంటి 10 ఆళ్ళవారు కోవిల్లో ఉంటారు. మీరు చుట్టూ ఉంటారు. ముందు అక్కడికి వెళ్ళండి, అక్కడ నమస్కారం చేయండి. చేసిన తర్వాత చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చి ఒకసారి ముందు అమ్మవారి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసి అమ్మవారిని సేవించిన తరువాత అప్పుడు స్వామి ఆలయంలోకి వెళ్ళి స్వామికి ముందుండేటువంటి ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసి ధ్వజస్తంభం దగ్గర నుంచి స్వామిని ఒక్కసారి దర్శించి తిన్నగా లోపలికి వెళ్ళి అప్పుడు లోపల స్వామిని మేలుకొలిపి అభిముఖం చేసుకోవాలి. ఇది ఆలయంలో కథ. ఇంకా మనం ఈ లోపల చూడాలంటే ఏమి చేయాలి? 10 చేరాలి. 10 ఏమిటి? కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు 10. వీటిని ఎలా ప్రవర్తింపచేయాలో వాటికి అలవాటు చేస్తే కానీ ఈ మనసులో ఉన్నవాడు కనపడ్డు. ఇక్కడే ఉంటాడు కానీ ఆయన పడుకుంటాడు, లేవడు. అయితే ఎలా లేపాలి? నీకు 10 మందితో కలిసి వెళ్ళాలి. ఎవరి 10 మంది? నీ ఇంద్రియములు 10. కాబట్టి మనకి 1, వ్రేపల్లెలో పడుకున్న 10 మంది గోపికలు. 2, ఆళ్ళవార్లు 10 మంది. 3, నీ ఇంద్రియములు 10. కాబట్టి 10 మందిని మేలుకొలపడమని పెట్టింది. కాబట్టి మనకి మరొకటి ఇందులో రహస్యమైన మరో అర్థం ఉందన్నారు మన పెద్దలు. నీకు ఏదైనా భగవత్ప్రాప్తి కావాలి అని కోరితే తత్వజ్ఞానం ఉండాలి. తత్వము తెలిస్తే కానీ నీకు భగవత్ప్రాప్తి కలగదు. తత్వం ఏమిటి అంటే ఉన్నదేది? ఇవన్నీ ఉన్నవి కావు, ఇవన్నీ మారినవి. మారకుండా మొదటున్నవేవి 3 ఉన్నవి. ఆ 3 8 1 1 8 ఈ బాహ్యముగా కనిపించే ప్రకృతి 8. అవి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము 5 భూతములు. దాని వెనకాల భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖం. భగవద్గీత చెబుతోంది దాని వెనక మనహ, బుద్ధి, అహంకారం. ఇవి 3, మొత్తం 8 ఈ ప్రకృతి. బయటి శరీరం. ఈ శరీరానికి లోపల ఉన్నవాడు ఒకడు, జీవుడు. వానికి లోపల ఉన్నవాడు భగవానుడు. కాబట్టి అసలు ఉన్నవన్ని 3 10. కాబట్టి ఈ 10 8 కలిసిన 1 కలిసిన 1 తత్వము. ఇప్పుడు తత్వజ్ఞానం కావాలంటే 10 యొక్క రహస్యం తెలియాలి. అనగా అచేతనమైన ప్రకృతి యొక్క,
చేతనుడే అయిన జీవుని యొక్క ఆ అన్నిటిలోనూ వ్యాపించి ఉండే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుంటే నువ్వు పొందుతావు కనుక పదింటిని తెలుసుకో. అది ఇప్పుడు పదింటిని లేపడం, పదింటిని లేపడం అంటే లేపడం ఏమిటి, వాళ్ళు పడుకోవడం ఏమిటి, నిద్రపోవడం ఏమిటి, వాళ్ళు అందరూ మేలుకోవడం ఏమిటి, ఇంతమంత ప్రేమే కృష్ణుని మీద, ఎలా నిద్రపట్టింది ఆ పది మందికి మాత్రం. అంటే ఈ కృష్ణానుభవం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వాళ్ళు అంటున్నారు చూడండి, మొత్తం మతం మత్తు మందు అంటూ ఉంటారు. ఆ మత్తు మందు తాగితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మతం అని, ఎంత తప్పు పనైనా చేసేస్తారని వాళ్ళు మన మీద ఆక్షేపణగా మతం మత్తు మందు అని స్లోగన్. అలాంటిదే భగవద్ అనుభవం. ఏమిటి చేస్తుంది, నిన్ను నీ చేత మరిపింపజేస్తుంది. నిన్ను నీకు మరుపు వస్తే దాని పేరు భగవత్ ప్రాప్తి. భగవానుడు అంటే ఎవరు, మద్యం ఎలాగైతే నీ స్వరూపం నీకు మరుపు వస్తుందో అలాగే ఇంతసేపు శరీరం నేను అనుకుంటున్న నీవు శరీరము నేను కానని, దీని యొక్క వర్ణము కానీ, దీని యొక్క జాతి కానీ, దీని యొక్క విద్య కానీ, దీని యొక్క నడువడి కానీ ఏమి గుర్తుండవు. నీవెవరయ్యా, నా స్వామికి దాసుణ్ణి, నా స్వామి కింకరుణ్ణి అనే మాట నీలోంచి పలికిస్తుంది అనుభవం. ఈ భగవద్ అనుభవం అనేటువంటిది కొందరిని ఏమి చేస్తున్న అనుభవం కలిగితే మాట రాకుండా పడుకుంటారు. ఈ త్రాగిన వాళ్ళు అలాగే ఉంటారు. కొందరికి నిద్ర పట్టేస్తుంది కొందరికి, కొంతమందికి పేలాపన వస్తుంది కొందరికి, కొంతమందికి వెర్రి వెర్రి చేష్టలు వస్తాయి కొందరికి. అలాగే మనకి భగవద్ అనుభవం కలవారు కొంతమంది పాడతారు, కొంతమంది ఎగిరికింత నృత్యాలు చేస్తారు, కొంతమంది అలా తన్మయత్వంలో ఉండిపోతారు. ఈ మూడు రకాల వాళ్ళు ఉంటారు భక్తి కలిగిన వారు, అందరిలోనూ చూస్తాం. కొంతమంది నృత్యం చేసిన వారు ఉన్నారు, నారాయణ తీర్థుల వారు పాడుకుంటూ ఆడుకుంటూ ఆయన అనుభవించాడు. మన నమ్మాళ్ళు వాళ్ళు పాడుకుంటూ ఆడుకుంటూ వారు అనుభవించారు. మన త్యాగరాజు గారు గంట లేదు కానీ పాడుకుంటూ ఆయన అనుభవించారు. ఇలాగ పాట వస్తుంది, ఆట వస్తుంది, మాట వస్తుంది, ఇట్లాంటి ఒక స్థితి. కొందరికి అలా ఒళ్ళు మరచి మై మరచి ఉండిపోతారు. అట్లాంటిది కనుక పది మందికి మత్తెక్కించేసింది ఆ కృష్ణానుభవం రాత్రి కలిగింది, కలిగి పడుకున్నారు. కానీ వాళ్ళని వదిలి వెళ్ళకూడదే. ఎందుచేత, అంతటి భగవద్ అనుభవం కలవారు మనతో కలిసి ఉండకపోతే మనకు భగవత్ ప్రాప్తి కలగదు. ఎప్పుడు ఎవరైనా మేము భగవంతుడిని పొందాలి అనుకుంటే వారు అవివేకము. భగవంతుడిని పొందడాన్ని కోరకండి. స్వామి, నీ భక్తులతో కలిసి నిన్ను సేవించే భాగ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించండి. ఇది మనకి నమ్మ ఆళ్వార్లు కోరారు. ఏమి కావాలి ఆళ్వార్ అని అడిగారు పెరుమాళ్ళు. అడిగితే నాకేం కావాలి స్వామి, నీ వాళ్లతోటి కలిసి నీతో నేను సేవించేలా భాగ్యాన్ని కలిగించమని ప్రార్థిస్తారు. కాబట్టి అడియార్హుడు కుషాంగళుడు నీ భక్తులతో కలిసి, నీ దాసులతో కలిసి నేను కూడా నీ దగ్గర ఉండేలా అనుగ్రహించు. అంటే మనకు కావలసినది సమాజంతో కలిసి ఉండాలి. సమాజాన్ని వదిలేసి నేను ఒక్కడనే భగవద్ అనుభవం పొందాలి అనుకుంటే వాడు స్వయం పాకం చేసుకునే స్వార్థపరుడు. అందుచేత ఎప్పుడూ మనం అనుభవం అనుభవించేటప్పుడు ఎలాగే అందరం కలిసి అనుభవించాలి. కాబట్టి మనం తిరుప్పావు అంటే ఏమి చేస్తాం, అందరం కలిసి చదువుతాం. ఎందుకని చదవడం, ఎవరింట్లో చదువుకోకూడదు, పనికిరాదు. కలిసి చదవాలి, కలిసి వినాలి, కలిసే మనం దీన్ని అనుభవిస్తాం. కనుక ఈ వ్రతానికి కావలసినది చిట్ట చివర 27వ పాశురంలో అమ్మ చెప్తుంది, కూడి ఇరుందు కుళ్ళిరుందు. కూడారైన ఉపాశురం ఉంది, 27 నడుస్తుంది. వాళ్ళ పదార్థం చాలా మధురంగా ఉంటుంది కనుక దానికి పేరు కూడారని పేరు పెట్టారు. ఆ కూడారి నాడు ఏమి చేస్తాం, అందరం కలిసి కూర్చొని ఆ పాయసం పుచ్చుకుంటాం. ఆ కూడి ఇరుందు ఇది కూడా మనం అంతే, భగవంతుని యొక్క గుణములను అనుభవించేటప్పుడు అందరం కలిసి అనుభవించాలి. అట్లా అనుభవించడం కాక స్నానం చేసేటప్పుడు కార్తీక మాసం ఉన్నప్పుడు పల్లెటూళ్ళలో నదులకు వెళతారు స్నానానికి. ఎలా వెళతారు పల్లెటూళ్ళలో నదులకి, వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళి స్నానం చేసి వెళ్ళిపోరు రహస్యంగా. వట్టెప్పుడైతే ఒక్కళ్ళు వెళతారు కానీ ఆ కార్తీక మాసంలో తెల్లవారుజామున అందరూ కలిసి పసుపు కుంకుమ అక్షతలు ఏవో ఇవన్నీ పట్టుకొని వాళ్ళందరూ కలిసి నదికి వెళతారు. అందరూ కలిసి ఎందుకండి నదికి వెళ్ళడం, ఒక్కొక్కళ్ళు వెళ్ళి స్నానం చేయకూడదా, నదా ఉందాయే స్నానం చేయడమా వీళ్ళాయే, పక్క వాళ్ళు ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత కాలు జారిపోతుందో కన్నే తిరుగుతుందో, కాబట్టి ఏం ప్రమాదమో, అందరం కలిసి ఉంటే ఒకళ్ళకొకళ్ళని తోడుగా ఉంటామని వెళతారు. ఇక్కడో భగవంతుని యొక్క అనుభవం అనేది ఒక పెద్ద నదీ ప్రవాహం లాంటిది. ఇది భగవద్ అనుభవం అంటే ఇది గుణములు పారుతూ ఉంటాయి. ఒకసారి చూస్తాం జ్ఞానము, ఇవే పక్కనే వాత్సల్యం, స్వామిత్వం సౌలభ్యం, పరత్వం సౌలభ్యం. ఒకసారి నీకు ఎన్ని కనిపిస్తాయి, ఒక గుణం వస్తుంది కరటం ఇలా కొడుతుంది, మరో కిరటం కొడుతుంది ఈ పక్క నుంచి. ఒకసారి నుంచి జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజ సౌశీల్య మార్ధవ ఆర్జవ కారుణ్య గాంభీర్యం, ఓ ఎన్ని గుణాలు ఎన్ని గుణాలు, కిరటములు కిరటములుగా పొర్లి మీద పుడుతూ ఉంటాయి. వాటిలో స్నానం చేయాలి వెళ్ళి. ఇది అనుభవం అంటే ఒక గుణాన్ని అనుభవిస్తే ఒడలు మరచిపోయి ఒళ్ళు పులకరించి కళ్ళంట నీళ్లు వచ్చేసి, ఆహా స్వామి నిన్ను రూటిక్కటేసిందా మీ అమ్మ
అని బలబల ఏడ్చి ఆరు మాసాలు తెలివి రాకుండా మూర్చబడిపోయినారు మన ఆళ్ళవారిలో ఒక ఆళ్ళవారు. ఏమిటి అనుభవం అంత పనిచేస్తుంది. అటువంటి దానికి వెళ్ళినప్పుడు ఎలా కదండి, ఒకప్పుడు కన్ను తిరుగుతుందిట, ఒక మాట కాలు బురదలో కూరుకుపోతుందిట, ఒక మాట పడిపోయి మునిగిపోతామట. అలా ఉండకుండా ఉండడానికి తోడుకి ఎప్పుడు స్నానానికి వెళ్ళినప్పుడు ఎలాగైతే పక్కన ఒక మనిషి ఉండాలో, అలాగే దీనికి కూడా ఇంతకుముందు భగవద్ అనుభవంలో ఆరితేరినటువంటి వారితో కలిసి వెళ్ళాలి. సత్సంగం సత్సంగం జీవితానికి మొట్టమొదటి దేంతో ప్రారంభించాలి, నీకు భగవత్ప్రాప్తి కావాలంటే సత్సంగంతో ప్రారంభించాలి. దాన్ని చెబుతున్నారు. ఈ పది ఇంద్రియాలను వశపరుచుకుంటే కానీ లోపలిది రాదు. ఏవి పది ఇంద్రియాలు? మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. దీనిని మన కులశేఖరుల వారు ఏమిటేమిటి చేయాలో ఇంద్రియాలతో చెప్పాడు. జిఫే కీర్తయ కేశవం, నాలిక తిండికి కాదేను ఉన్నది, కేశవం కీర్తయ కేశవుణ్ణి కీర్తించు. జిఫే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ మనస్స, నువ్వు అడ్డమైనవి ఆలోచించడానికి కాదు ఉన్నది. ఒకసారి మురరిపుం భజ, ఆ మురారి ఆ కృష్ణ భగవాను ఒకసారి స్మరించు. శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ, చేతులు పంచేయడం అంటే ఇవ్వడం పుచ్చుకోవడం ఇవ్వడం పుచ్చుకోవడం వస్తావు, డబ్బు లెక్కలకి ఉండలేవు నువ్వు, మరెందుకున్నావు? శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ, ఆయనకి ఆరాధన చెయ్యి, స్వామికి అర్ఘ్యమి పాద్యమి పాదప్రక్షాళనం చేయి, వస్త్రధారణం చేయించు, చందనం రాయి, స్వామి మీద పుష్పాలు సమర్పించు, అగరొత్తులు వెలిగించు, స్వామికి ఆరాధన చేయడానికి ఈ చేతులు. పాణిద్వంద్వ సమర్చయ. చెవ నువ్వెందుకున్నావు తెలిసిన అచ్యుత కథాహ శ్రోత్రద్వయ త్వం శృణు. ఓ చెవులారా, మీరు చేయవలసిన పని ఆ భగవాన్ని కథలను వినడానికి మీరున్నారు, వినండి. దేని కానీ వినరాని మాటలు విని అనరాని మాటలు అనడానికి నోరు లేదు చెవి లేదు, ఇటు వినండి అని మనకి ఇంద్రియములను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పారు మన కులశేఖరుడు వారు ముకుందమాల అనే ఒక స్తోత్రంలో. అట్లాగా మన ఇంద్రియములను మనం కంట్రోల్ చేసుకోవాలి. పద పదంటుంది కాలు సినిమా హాల్కి, కాదే తెల్లవారుజామున ఆలయానికి వెళ్ళాలని చెప్పాలి దానికి. అలాగే మాట్లాడు మాట్లాడు ఏదో పలికేమంటుంది నోరు, కాదు పలకకూడదే నామం పలకాలని చెప్పాలి. అలాగే కంటికి దేనిని పడితే దాన్ని చూడాలనిపిస్తుంది, చూడొద్దని చెప్పాలి. ఇలాగా మన ఇంద్రియాలను అన్నిటినీ మన మాట వినేలా తిప్పుకొని మనతో వాటిని కలుపుకొని భగవాను చేరడానికి ప్రయత్నిస్తే ఈ మన హృదయంలో ఉన్నటువంటి స్వామి దర్శనమిస్తాడు. కాబట్టి పదింటిని వశపరుచుకొని భగవాను దగ్గరికి వెళ్ళాలి కనుక పది మందిని లేపాలి. దేనిని? కంటిని లేపాలి, చెవిని లేపాలి, ముక్కును లేపాలి, నాలుక. లేపడం ఏమిటండి, ఇవన్నీ లేస్తాయా అంటే భగవంతుని వైపు అభిముఖం ఉంటే లేచినట్టు, భగవంతునికి వెనుతిరిగి ఉంటే నిద్రపోయినట్టు, ఇది లెక్క. కాబట్టి మన మనస్సు భగవంతుని వైపు అభిముఖమైతే మనసు మేలుకొన్నది, మన నాలిక భగవంతుని వైపు అభిముఖమైతే మేలుకొన్నది, చూపు భగవంతుని వైపు అభిముఖమైతే మేలుకొన్నది. వీటన్నిటికీ మేలుకొలపండి, వీటిని మెలుగొలిపి వాటితో కలవండి. ఇప్పుడు లోపలికి బయలుదేరండి, కనిపిస్తాడు స్వామి అక్కడ వెంటనే ఉంటాడు. ఆయన్ని లేపాలి, అది వస్తుంది కథ ముందుకి. ఇప్పుడు ముందు ముందు వీళ్ళని లేపుదాం. కాబట్టి ఇప్పుడు లేపేవారు ఎవరెవరు? ముందు బ్రేపల్లెలో పడుకున్న గోపికలు, ఆలయములో ఆళ్వార్లు. మనలో హృదయములో ఉన్న స్వామిని దర్శించాలంటే ఇంద్రియములు పది పది పది. కాబట్టి పదంక పెట్టేరినా పది అంటే తత్వములుగా వచ్చినటువంటి మూడు తత్వములు పది విభాగములతో ఉంటాయి. కాబట్టి పదింటిని నీతో చేర్చుకొని తత్వజ్ఞానం కలిగి భగవద్ అనుభవాన్ని పొందాలి అని మనకు తెలియజేయడానికి ఒక శాస్త్రీయమైనటువంటి విషయాన్ని ఆడవాళ్ళం కదా మనకేం బోధపడుతుంది నా తల్లి మామూలు నోము కథ చెప్పేస్తోంది ఇందులో. అందుచేత బయలుదేరదాం పదండి. ఇవాళ బయలుదేరుతున్నారు. బయలుదేరి మొదట ఆవిడ ఇంటికి వెళ్ళారు. ఇవాళ మొదటి పాశురం. మొదట ఆవిడ గుమ్మంలో నిలిచి పిల్లలందరూ పిలుస్తున్నారు, అమ్మాయిని లే అమ్మా, లోపల పడుకుంది పిల్ల, ఆవిడ చిన్న పిల్ల. ఇంతకుముందు ఎప్పుడు ఆవిడకి ఈ భగవంతుడు అనుభవం తెలియదు. ఏదో వెర్రిది అయిపోయి వచ్చింది పది మందితోటి కలిసి. అయ్యా తెలియని అనుభవం వచ్చేసింది. ఏమిటో ఒళ్ళు తెలియడం లేదు, ఒళ్ళు తెలియక మాట రావడం లేదు, మాట్లాడదు, లేవదు, మొద్దు నిద్రలా పడుకుంటుంది, ఏమిటో తెలియని స్థితిలో అయిపోయింది ఆవిడ. తెలిసింది వీళ్ళకి ఇది నిద్ర కాదు, భగవద్ అనుభవము చేత ఒడలు మరచి పడుకుంటోంది. అయితే లేచి వచ్చి మనతో చెప్పకూడదా? ఎలాగుంటుందంటే ఇది చెప్పడానికి సిగ్గు, చెప్పడానికి భయం పోతుందేమో అని. బాగా మంచి విలువైన వజ్రం ఒకటి దొరికితే అది దొరికింది అని పక్క వాళ్ళతో చెప్తే ఏమో, చెప్పకుండా ఉండాలి, దాచేయాలని ఉంటుంది ఎప్పుడు కూడా. అనుభవం గొప్పది కానీ కలిగితే మీకు చెప్పాలని ఉండదు. కాబట్టి వజ్రం ఇలా దొరుకుతుంది. ఆ వజ్రం కోటి రూపాయలు ఖరీదైన వజ్రం చూశాడు, చాలా ఖరీదని తెలిసింది. తెలిసిన వజ్రాన్ని ఏమిటి చేస్తాడు? ఇలా పిడికిట్లోనే పట్టుకుంటాడు. పట్టుకున్న దాన్ని అలా ఊరుకుంటాడా? ఇలా సందులోంచి చూస్తూ ఉంటాడు, మళ్ళీ నొక్కుతూ ఉంటాడు, మళ్ళీ సందులోని చూస్తూ ఉంటాడు, నొక్కుతూ ఉంటాడు. అంటే ప్రతి క్షణము శంకే, ఎక్కడ జారిపోయిందో, తన చేతిలోనే పిడికిల్లోనే పట్టుకున్నాడు కానీ భయం. కాబట్టి యువతలకు వస్తే పోతుందేమో,
పదిమందితో కలిస్తే పోతుందేమో. ఏమిటోనండి ధ్యానం అంటారు, మాకు సభలో కూర్చుంటే ధ్యానం రాదండి, ఏకాంతంలో వస్తుంటారు ఈ పసివాళ్ళు. వాళ్ళకి ఏకాంతం ఉండాలి, గదిలో కూర్చొని ధ్యానం చేయాలి వాళ్ళకి. వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళకి పది మందిలో కూర్చుంటే మంచి ధ్యానం. ఎక్కడుంటారో తెలియదు, ఒళ్ళు తెలియకుండా భజన చేస్తారు. అక్కడికి వెళితే ఒళ్ళు తెలియదండి మా సమాజంలో సంకీర్తనం చేస్తూ ఉంటే అంటారు వాళ్ళు. మా ఏకాంతంలో గదిలో కూర్చుంటే ఒళ్ళు తెలియదండి అంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళెవరు, వీళ్ళు ప్రాథమిక దశలో ఉన్న వాళ్ళు, ఒంటరి అనుభవం. పరిపక్వమైన అనుభవం గల వాళ్ళు పది మందితో కలిసి అనుభవిస్తారు. కానీ పిల్ల ఇంకా ప్రాథమికమైన అనుభవం, ఇప్పుడే కొత్తగా ప్రవేశించింది. ఆ పిల్లకి గదిలో కూర్చోవాలి, ఎవరికి రాకూడదని ఉంది భయంగా ఉంది. వస్తే పోతుందేమో, జారిపోతుందేమో అని బెంగ. ఇప్పుడు ఆ పిల్లని లేపాలి, ఇవాళ దానిని లేపుతున్నాం. పాశం చదువుదాం. పుళ్ళుం శిలుంబినగాన్ ఉళ్ళరయన్ కోయిలిల్ వెళ్ళై విడిశెంగెన్ పేరరవం కేట్టిలయో పిళ్ళాయ్ పెళ్ళుందిరాయ్ పేయములై నంజుండు కళ్ళచ్చగడం కలక్కడియ కాలోచ్చి வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் ஜோயிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏலோரம்பாவாய். லோபல் படுக்குந்தி தலுப்பு வேசேசுகுந்தி யுவத்தல் நெஞ்சி லேபாலி ஆ பிள்ளைக்கு தலவாரிந்த ఇంకా తెలియలేదు. లేపడానికి ఏమిటి చెప్పాలి? గుర్తులు చెప్పాలి. ఏమిటా గుర్తు మనకి తెలవారుతోందని? లేరా నాయన, మన పల్లెటూళ్ళలో ఏమిటి చెప్తాం? ఒరే బాజీ కొట్టి అలారం కొట్టేసిందిరా అంటామా? పక్షులు అరుస్తున్నాయిరా, ఇదిగోటరా కాకులు అరుస్తున్నాయిరా, లేచిపో. అంతేకాని మనకు అప్పుడు వాచి లేవు మన ఊళ్ళలో. అప్పుడు ఏమిటి మనకు ఉంది గుర్తు? చెట్ల మీద కాకులు అప్పుడే 4 వేసరికల్లా గలగలగల ఆడుతూ చప్పులు చేస్తూ ఉంటాయి. కాబట్టి మొదటి మేలు కొలిపేవేవి పక్షులు. పక్షులను లేపడం ఎవరు లేపుతారు? ఎవరూ లేపక్కర్లేదు. తమంత తాము లేచి మేలుకునే వేళ అయిందని పడుకున్న వారికి తన అరుపులతో తెలివి తెప్పిస్తుంది పక్షి. కాబట్టి ముందు గుర్తు ఏమని చెప్తున్నారు? పుళ్ళుం శిలుంబినగాన్, పుళ్ళుం పక్షులు కూడా శిలుంబిన అరుచుతున్నవి. కాన్ కదా నాయన, పక్షులు అరుస్తున్నాయి కదరా, ఇంకా పడుకుంటాడు లే అంటున్నారు అమ్మాయి, లేవమ్మా లేవమ్మా అని పిలుస్తున్నారు. పక్షులు ఏమిటండి అంటే మేలుకొలుపు. మీకు ఎప్పుడు తెలివి వస్తేనే కానీ లేపితే లేవరు, అప్పుడే పడుకుంటారు 12 గంటలకి. ఇది మన ఇళ్లలో మన చాలామందికి అనుభవం ఉంటుంది. ఈ పిల్లల్ని ఇంట్లో వదిలేసి మనం సినిమాకి వెళ్ళిపోతాం. అటించి వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని లేపాలంటే చాలా కష్టం. ఇంకా ఎప్పుడు ఇంట్లో పడుకోబెట్టేసి తాళం వేసి వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే వీధిలోంచి వచ్చి తమరే తీసుకో లోపలికి వెళ్ళిపోవచ్చు అని. కానీ పూర్వం తెలివి తక్కువగా అయ్యో తాళం వేసేస్తే ఏం ప్రమాదం వస్తే పిల్లలు ఏమైపోతారో అని వాళ్ళని గడిగి పెట్టుకో పడుకోమంటారు. పడుకోమంటే ఏమి చేస్తారు? అటించి వచ్చిన తర్వాత ఎంత కొట్టిన వాళ్ళు తలుపు తీయరు. పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది, ఆ దూరపు ఇంటి వాళ్ళకి తెలుస్తుంది, కానీ వీళ్ళు ఎవరు. అప్పుడు ఏం చెయ్యాలి? అలా కొంతసేపు కూర్చుంటే వాడికి మెలకు వచ్చి వేళ అయితే అప్పుడు మన కేక వాడి చెవిని పెడితే ఇప్పుడు రా తెలివి వచ్చింది, గంట సేపటి నుంచి కేకేస్తున్నానంట అమ్మ. అయితే ఎప్పుడు లేపాలి? మన కేక వాడి చెవిలో పడే సమయం వచ్చినప్పుడు లేపాలి. కానీ మీరు ఎప్పుడో వాడికి మంచి నిద్రపట్టిన 12 గంటలకు వచ్చి కేకేస్తే వాడు వస్తాడా? మీ వేళకు బట్టి వాడు లేవడు. కాబట్టి మనం ఎప్పుడు పక్షుల యొక్క కేక మన చెవిలో పడుతుంది, మనకి మేల్కొనే సమయం సమీపిస్తే చెవిని పడుతుంది. ఇంచేత ఎవరు మేల్కుంటున్నాం? పక్షి అరుపు చెవిని పడ్డవారు. పక్షులంటే ఎవరు? పక్షులంటే జ్ఞానము కలిగి భగవద్ అనుభవం అనుభవించిన వారిని పక్షులంటారు ఈ భాషలో. పక్షి భాష ఒక భాష లాగా ఇది ఒక భాష. ఏమిటయ్యా ఈ పక్షులేమిటి అంటే, పక్షి ఎక్కడుంటుంది? ఆకాశం మీద విహరిస్తుంది. పక్షి ఏమిటి చేస్తుంది? తన 2 రెక్కలతో ఎగురుతుంది. ఆకాశం మీద 2 రెక్కలతో ఎగిరేదానిని పక్షి అంటారు. పక్షం అంటే రెక్క, పక్షి అంటే రెక్క గలది, ఆకాశంలో ఎగిరేది. మన మహాపురుషులైన జ్ఞానులు ఎక్కడ ఎగురుతూ ఉంటారు? ఆకాశంలో. ఆకాశం అంటే ఏమి? ఈ ఆకాశం కాదు, ఇది ఉపనిషత్తులలో ప్రసిద్ధమైన ఆకాశం, బ్రహ్మసూత్రములలో చెప్పిన ఆకాశం. ఆకాశం అన్నారు కదా, ఆకాశంలోంచే జగత్తంతా వచ్చిందంటాడు ఒకడు లేచో నాస్తికుడు. అంటే పాపం మన వ్యాసులవారు ఉపనిషత్తులు చెప్పి కాదురా నాయన, ఆకాశం అంటే పరమాత్మరా, పరమాత్మ నుండి వచ్చింది అని అర్థం చెప్పారు. ఆకాశం అంటే పరమాత్మ ఏమిటి అంటే దానికి అర్థం చెప్తాను వినమన్నారు. ఆ అంతటా ఆ పూర్ణముగా కాశి ప్రకాశించున్నది ఆకాశము. అంతటా ప్రకాశిస్తుంది, ఎక్కడైనా ఉంటుంది. అమెరికాలో ఉంటుంది, రష్యాలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. పరిపూర్ణంగా ఎక్కడికినా తగ్గి ఇక్కడోలాగా ఇక్కడింత కాదు, అంతటా పరిపూర్ణంగా ప్రకాశిస్తుంది. కాబట్టి ఎక్కడైనా పరిపూర్ణముగా ప్రకాశించేది, ఎక్కడైనా ప్రకాశించేది దాని పేరు ఆకాశము. ఇది మీరు ఎక్కడుంటారండి జ్ఞానులు? ఆకాశంలో విహరిస్తారు. ఆకాశం అంటే పరమాత్మ యందు విహరిస్తారు. ఎలా విహరిస్తారు వారు?
రెండు రెక్కలతో విహరిస్తారు. ఈ పక్షులు రెండు రెక్కలు ఏమిటి? పక్షులకి మామూలుగా పక్షులకి రెండు రెక్కలు. జ్ఞానులనే పక్షులకి ఏమిటి రెండు రెక్కలు? జ్ఞానం ఒక ప్రక్క, అనుష్ఠానం ఒక ప్రక్క. ఆచరణ లేని జ్ఞానం ఉన్న పక్షి ఎగరలేదు. జ్ఞానమనే రెక్కుంటే చాలు, అనుష్ఠానం ఉండాలి. అనుష్ఠానం అంటే ఆచరణ, తాను చదివిన దానిని ఆచరించాలి. ఇంకొక ఉపనిషత్తు మీరు ఎప్పుడైనా మీకు నిర్వేదం కలిగి అంటే దిగులు కలిగి ఏం బతుకండి, ఏదో అయిపోయిందండి, సాగిపోయింది, చివరికి వచ్చేసాము అని దిగులు కలుగుతుంది. ఎప్పుడో ఒకనాడు ఇవాళ కాకపోయినా చిట్ట చివరి తొలనాడైనా కలుగుతుంది. ఆ కలిగినప్పుడు ఏం చేయాలయ్యా? సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి ఆచార్య దగ్గరికి వెళ్ళు, ఆచార్య దగ్గరికే వెళ్ళు. అడవికి పరిగెత్తకు, బదరికాశ్రమం వెళ్ళిపోకు, ఆలయంలో వెళ్ళి కూర్చోకు. మరేమిటి చేయాలి? గురుమేవ అభిగచ్చే, గురువు దగ్గరికే వెళ్ళాలి. ఆ గురువు ఎలాంటి వాడు కావాలి? రెండు కండిషన్స్. ఒకటి, వాడు శ్రోత్రియుడు కావాలి. రెండు, బ్రహ్మనిష్ఠుడు కావాలి. శ్రోత్రియుడంటే వేదములను చదువుకోవాలి, వేదముల యొక్క అర్థములు తెలుసుకోవాలి. తెలుసుకున్న దానిని ప్రకారముగా బ్రహ్మనిష్ఠుడై దానిని అనుభవంలోకి తెచ్చుకొని సంతతము దాని ఎందే నిలచిన మనసు కలవాడు కావాలి. ఇప్పుడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అని రెండు లక్షణాలు ఉండాలి. ఉన్నవాడే గురువు, వాణ్ణే ఆశ్రయించాలి. ఇవి ఎలాంటివిట? చదువుకుంటే కలిగేది జ్ఞానం, సాధన చేత భగవద్ అనుభవము చేత భగవద్ అనుగ్రహము చేత కలిగేది అనుష్ఠానం, ఆచరణ. ఆచరణ నీ ప్రయత్నం చేత వచ్చేది కాదు. నీకు ఆ భగవంతుని ఎందు మనసు అలా నిలిచి ఉండాలంటే వాడి అనుగ్రహం ఉండాలి. దీనికో నీ ప్రయత్నం చాలు. పుస్తకాలు చదువుకుందికి కావలసినంత ప్రయత్నం మనం చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది. కానీ ఆ జ్ఞానం ప్రయోజనకారే? కొంతవరకు. ఎంతవరకు అంటే జ్ఞానం అనేది కన్ను లాంటిది, నడక లాంటిది అనుష్ఠానం, ఆచరణ. నడక లేకపోతే నీ కంటుంటే కన్నుంటే ఏమంటారు నడకలేని వాడిని? కుంటివాడు అంటారు. కన్ను లేకపోతే గుడ్డివాడు అంటారు. కన్ను లేకపోయినా నడవలేవు, కాలు లేకపోయినా నడవలేవు. నువ్వు ఎక్కడికి? భగవంతుడి దగ్గరికి నడిచి వెళ్ళాలి. భగవంతుడి దగ్గరికి నడిచి వెళ్ళడానికి నీకు దారి కనిపించాలి, నడిచే కాలు ఉండాలి. దారి కనిపించడానికి జ్ఞానం ఉండాలి, నడవడానికి ఆచరణ ఉండాలి. ఈ రెండు ఉంటేనే వాడు భగవంతుని పొందగలుగుతాడు. అట్లాంటివి రెండు కలిగి ఇంతకుముందే భగవంతుని ఎరిగినటువంటి మహాపురుషులు ఉంటారే, వారు పక్షులు. వారు అరుస్తారు. ఎక్కడ? చెట్ల మీద కూర్చొని అరుస్తూ ఉంటారు. చెట్లేమిటి అంటే చెట్లు వేదము. వేదాన్ని వృక్షంతో పోలుస్తారు. అది బహుశాఖమైనో కొన్ని వేల కొమ్మలు కలిగినటువంటి ఒక చెట్టు. అది ఆ చెట్టుకి మూలమెవరు? భగవానుడు. ఎవరు చెప్పేది? మనకి ధర్మాన్ని గురించి చెబుతూ భారతంలో ఈ ధర్మం అనేటువంటి ఒక చెట్టుకి మూడు వేళ్ళు ఉంటాయ్యా అన్నారు. మూడు వేళ్లలో ఒక వేలేది? ఒక వేరు నిటారుగా అడుక్కి పారుతుంది కదా తల్లివేరు, రెండు వేర్లు పక్కకి పారుతాయట. ఈ అడుక్కి పారిన వేరు భగవంతుడు, ఈ ప్రక్కకి పారిన వేరు వేదము, ఈ ప్రక్కకి వెళ్ళిన వేరు ఆ వేదమును చదువుకున్న మహాపురుషులు. కాబట్టి ఏముంటుండాలి నీకు ధర్మం నీ లోపల నిలవాలంటే? భగవానుడు, భగవాను ప్రతిపాదించే వేదము, ఆ వేదమనేరిగి ఆచరించిన వారు. ముగ్గురున్న నాడు ధర్మం అనే వృక్షం నీలో పెరుగుతుంది. కాబట్టి ధర్మం అనే వృక్షానికి మూడు వేళ్ళు ఉంటాయి. అటువంటి వేళ్లలో ఒక వేరు భగవానుడు. ఆ భగవానుడు అనేటువంటి వాడి మీద ఆధారపడి ధర్మము లోకములో నిలబడి ఉంటుంది. భగవంతుడిని నమ్మడు, ధర్మమే నాకు ప్రధానమండి, నాకు డ్యూటీ అండి, నాకు ఈ గాడ్ అక్కర్లేదంటాడు. అంటే గాడ్ అక్కర్లేదట డ్యూటీ? గాడ్ లేని డ్యూటీ రాదు. నాకు ఈ వేదం అక్కర్లేదండి, రాదు ధర్మం. పెద్దలను అక్కర్లేదండి, రాదు ధర్మం. ఇప్పుడు ధర్మం కావాలా? నీకు పెద్దలను సేవించాలి, అవతల వేదం ప్రమాణం తెలుసుకోవాలి, దానికి అడుగున ప్రతిపాదింపబడేటువంటి భగవంతుని విశ్వసించాలి. ఈ మూడు ఉండాలి కనుక మనకి చెట్ల మీద ఉంటాయి ఈ పక్షులు. చెట్లంటే వేదము, వేదము యొక్క శాఖలలో విహరిస్తూ ఉంటాయి ఆ పక్షులు. వాటికి తెల్లవారుజామును తిరిగి వస్తుంది. తెల్లవారుజామేమిటి అంటే సాయంకాలం, రాత్రి, తెల్లవారుజాము. మన జీవితం అంతా మొత్తము కలిపితే ఒక పగలు ఒక రాత్రి. రోజూ పడుకుంటున్నాం, రోజూ లేస్తున్నాం అంటున్నాము, లేదు ఒక్క మాట పడుకున్నాం ఒక మాట లేస్తాం. ఎప్పుడు పడుకున్నాం? ఎప్పుడు మనకు అవిద్యతో సంబంధం ఏర్పడ్డదో, అజ్ఞానం ఈ జీవుణ్ణి ఆక్రమించిందో, ఆనాడు భగవంతునికి నువ్వు దూరమైనవు. ఆ దూరమైన రోజు రాత్రి ప్రారంభమైంది. ఇప్పుడు తెల్లవారిందా? తెల్లవారిందండి. ఈ తెల్లవారడాలు తెల్లవారడాలు కాదు, అప్సమైన సూర్యుడు వెలవాలి అంటే పరిపూర్ణమైన జ్ఞానం కలగాలి. ఆ రోజు తెల్లవారినట్టు లెక్క. అందుచేత నీకు మొట్టమొదటి ఎప్పుడు భగవంతునితో దూరమైన రాత్రి నుంచి మొదట ఏమి కలుగుతుంది? సంధ్యా సమయం వస్తుంది. అంటే పగలు పోతుంది, రాత్రి వస్తుంది. ఈ రాత్రి వచ్చే ప్రారంభంలో నీకు ఉన్నది కనిపిస్తూ ఉంటుంది, కానీ అవునో కాదు.
తెలుస్తుంది నీకు పాపం ఇప్పుడే ఇంకా సాయంత్రం అయిపోయింది చీకటి ప్రారంభమైంది వీళ్ళు కొందరు ఉంటారు మన వాళ్ళలో రాత్రి ఇంకా మొదటి వేళ ఉన్నవాళ్ళు వీళ్ళకి సందేహాలు ఏమిటోనండి దేవుడు ఉన్నాడో లేడో ఏమిటోనండి మనం చేస్తే మాత్రం వస్తుందో లేదో అన్నీ సందేహాలే కాబట్టి కృష్ణ భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు నాయన అజ్ఞానం కలవాడు అదృష్టవంతుడు రెండోవాడు శ్రద్ధ లేనివాడు ఇప్పటికైనా శ్రద్ధ కలుగుతుంది పెద్దలతో చేరితే వాడు అదృష్టవంతుడే కానీ మూడోవాడు ఉన్నాడే వాడు సంశయాత్మ వినశ్యతి కాబట్టి సంశయాత్మ వీడికి అన్ని సంశయాలే ముందు దేవుడు ఉన్నాడో లేదో నమ్మకం లేదు అసలు వేదం ఏమిటో నమ్మకం లేదు పెద్దల మీద నమ్మకం లేదు చెప్పిన దాని మీద విశ్వాసం ఉండదు వాడు ఉన్నాడే వాడు వినశ్యతి కాబట్టి ఇది మనకి సాయం సమయంలో ప్రారంభమవుతుంది దీంతో బయలుదేరింది మన జీవితం ఈ సంశయం సాయంకాలం వేళ ఇప్పుడు ఏం కలుగుతుంది నీకు ఒకలాగున్నది వేరొకలా కనిపించదు ఒక వస్తువు ఉన్నదని తెలుస్తుంది అది మరొకటిలా కనిపిస్తుంది మీరు శంఖాన్ని చూస్తారు వెన్నముద్ద అనుకుంటారు వెన్నముద్దని చూస్తారు శంఖం అనుకుంటారు తాడును చూస్తారు పాము అనుకుంటారు దీని పేరు అన్యథాజ్ఞానం అంటారు బాగా 12 గంటల రాత్రి అయిపోయింది మరికొందరికి ఆ 12 గంటల రాత్రి వాడు ఎలా ఉంటుంది ఉన్నది లేదనిపించేస్తుంది అబ్బాయి ఇక్కడ ఏం లేదండి అంత ఖాళీగా ఉంది ఇప్పుడే చూసి వచ్చానండి అక్కడ చూసేట ఇక్కడేమీ లేదుట వీళ్ళందరికీ దేవుడు లేడని స్పష్టంగా దర్శించిన వారు వీరందరూ ఈ రాత్రి అర్ధరాత్రి మరి ఏది లేనిది ఉన్నది ఉన్నది లేదు ఆ రాత్రి వేళ అది అర్ధరాత్రి దీని పేరు విపరీత జ్ఞానం అంటారు ఇది రాత్రి మరి బాగా మరి కొంచెం పడుకున్నాం లేచాం లేవబోతున్నాం అప్పుడు తెల్లవారుసాం వచ్చేస్తుంది వెలుగు వెలుగు వస్తుంది అప్పుడు దాని పేరు సత్వగుణం ఆవిర్భవించి సూర్యోదయానికి ముందు సమయము దీని పేరే బ్రాహ్మ కాలము ఉషకాలము అప్పుడు లేవాలి ఇప్పుడు ఏమవుతుంది నీకు సత్వగుణము లోపల కలగడం చేత నమ్మకము కలగడానికి సిద్ధపడుతుంది మనస్సు ఒప్పుకుంటుంది అవునండి అవునండి అంటూ ఉంటాడు ఏది చెప్పినా అవునండి అంటాడు రక్షించేవి ఇన్నాళ్ళకి అవునండి అన్నావు ముందు ఏమో అన్నావు తర్వాత లేదన్నావు ఇవాళ అవునండి వచ్చావు కనుక దీనికి ఇంత కష్టపడాలయ్యా తెల్లవారుతాము రావాలి అప్పుడు వస్తే ఏం చేస్తుంది ఈ పక్షుల కూత చెవిని పడుతుంది ఇప్పుడు మన హృదయములో సత్వగుణము పెరిగి భగవద్ అభిముఖ్యము కలగడానికి సన్నివేశం అంటే సూర్యుడు కనపడడానికి దగ్గర పడితే మన మనస్సు అప్పుడు మనకు ఒక్కసారి పెద్దల మాట అంటే పక్షుల కూత చెవిని పడుతుంది ఇప్పుడు పుళ్ళుం శిలుంబి నహాన్ పక్షులు కూర్చో అయితే పక్షులు ఇక్కడ మేలుకొలుపుతాయి కానీ అక్కడ జ్ఞానాన్ని కలిగిస్తాయా పక్షులు కలిగించేయని మీ కథలు ఉన్నాయి ఉపనిషత్తులలో ఒక కథ ఇది ఛాందోగ్య ఉపనిషత్తు అక్కడ ఒక రాజుగారు మంచి ధార్మికుడు ఆయన అన్నదానం వస్త్రదానం అన్నీ అందరికీ పేదలకి పెద్దలకి అందరికీ ఇచ్చేస్తాడు విపరీతమైన ధర్మం అటువంటి వాడు ధార్మికుడు ఆయన ఆయన పేరు జానశ్రుతి అని ఆయన పేరు ఈ జానశ్రుతి అనే రాజుగారు గొప్ప ధార్మికుడై నాకేంత ధర్మం చేస్తున్నానని మంచి నిశ్చింతగా పడుకున్నాడు మేడ మీద మంచి వెన్నెల రాత్రి మంచులో చక్కగా పడుకుందామని పడుకున్నాడు అయ్యా ఇంత ధర్మం గలవాడికి పాపం బ్రహ్మని గురించి తెలియదని జాలి కలిగింది దేవతలకి ధర్మాచరణం చేశాడు ఎప్పుడూ యజ్ఞయాగాదులు చేస్తాడు అందరికీ దానాలు చేస్తాడు ఇంద్రుడు సంతోషించాడు అగ్ని సంతోషించాడు వాడికి జాలి వేసింది అయ్యో పాపం వీడికి బ్రహ్మజ్ఞానం కూడా మనం కలిగిస్తే బాగుందనిపించింది ఇప్పుడు ధర్మాచరణమునకు వెనకాల బ్రహ్మజ్ఞానం ఉండాలి బ్రహ్మజ్ఞానం ఉంటే ఏమి కలుగుతుంది అహంకారము కలగదు ఇచ్చినది నాది అనిపించదు ఇది లేకపోతే ఏమనిపిస్తుంది నేనే ఇచ్చాను నాదే ఇచ్చాను అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ధర్మం చేశాను అన్నవాడు ధార్మికుడు కాడు ధర్మము చేయించాడు అన్నవాడు ధార్మికుడు ఇక్కడ ఒకడు ఉండి చేయిస్తాడు నీ చేత అది గుర్తించాలి అది గుర్తించడానికి వెనక జ్ఞానం లేకపోతే కేవల ధర్మం వాడిని అహంకారిని చేసి ఎప్పుడైనా పతనం చేస్తున్నాడు దండవేసి ఆయన చేత ఆరాధింపబడి యజ్ఞముల చేత ఆరాధింపబడిన అగ్ని ఇంద్రుడు ఇద్దరు బయలుదేరారు రాత్రి ఇద్దరు రెండు పక్షుల్లా వచ్చారు రెండు హంసల్లా వెళ్ళిపోతున్నాడు అంతరిక్షంలో వెళ్ళిపోతుంటే నేను పడుకున్నాడు మీ మంచం మీద దీనికి పక్షి భాష తెలుసునట అందుకని వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోతాను ముందు పరిగెడుతున్నాడు ఇంద్రుడు వెళ్ళిపోదామని వెనక నుంచి అగ్ని అంటాడు వద్దొద్దు రేరే భల్లాక్ష భల్లాక్ష హంసాహంస వెళ్ళకు వెళ్ళకు అక్కడ జ్ఞానశ్రుతి పడుకున్నాడు వాడిని దాటి వెళ్ళకూడదు రా పక్క నుంచి వెళదామన్నాడు అంటే ఈ వెనక ఆయన అంటాడు ఏ ముందు వాడు అంటాడు ఏమండి ఏం వీడేం రైక్కుడా అన్నాడు ఆయన ఈయనేమో పడుకున్నాడు జ్ఞానశ్రుతి ఈయన మహాధార్మికుడు ఈయన దాటద్దని ఆయన చెప్తే రెండో ఆయన అంటాడు వీడేం రైక్కుడా అని అడిగాడు ఈయనకి గుండె దళ్ళ దాటిపోయింది రే నాకంటే గొప్పవాడు ఒకడు ఉన్నట్ట నేనే లోకంలో గల గొప్ప ధార్మికుడు అనుకుంటూ ఉంటే రైక్కుడా అన్నాడు ఏమిటో అని అప్పుడు సరే వెంటనే తెలివి వచ్చింది లేచాడు తన సైన్యాన్ని పరివారాన్ని మంత్రులు నాందరినీ దేశం అంతా ఉంచాడు రైక్కుడు ఎంటో పెట్టుకుంటాడో వెతుక్కురండి అన్న అయ్యో బయలుదేరారు పట్టణాలు వెతికారు పల్లెలు వెతికారు ఆశ్రమాలు వెతికారు ఎక్కడా లేడు
ఎక్కడ ఉంటాడండి అలా వెతగ్గా 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 ఒక అడవిలో ఉంటాడని తెలిసింది. అడవిలో ఎక్కడ ఉంటాడని వెళ్ళారు. బహుశా అడవిలో తపస్సులు ఆశ్రమాల్లో ఉంటాడేమో అని. ఆయన ఒక బండి, ఆ బండి కింద పడుకున్నాడు. వాడికి ఏమిటి, పాపం కట్టుకుందుకు ఏమీ లేదు, ఓ గోనె కప్పుకున్నాడు. ఒళ్ళంతా స్నానం లేదు, తామర పట్టేసింది కోపుకుంటున్నాడు. పామానం కషమానం, పామ అంటే తామర దురద, దాన్ని కోపుకుంటున్నట్ట, గోనె కప్పుకున్నట్ట, బండి కింద పడుకున్నట్ట, వీడే రైకుడిని అవ్వలో చెప్పారట. వీడి కళ్ళు తిరిగిపోయినాయి. అదే ఏమిట్రా నాయన, మహారాజు గారి కంటే గొప్పవాట వీడు, వీడేం గొప్పవాడు అని పరిగెత్తుకొచ్చి చెప్పారయ్యా ఉన్నాడండి కానీ ఇప్పుడు చాలా అధానంగా ఉన్నాడండి అని చెప్పారు. సరే అయినా వెళ్ళి మా రాజుగారు మిమ్మల్ని చూడాలంటున్నారు, రమ్మని పిలవండి అన్నారు. అంటే వెళ్ళారు వీరు, రమ్మని పిలిచారు. వాడికి ఎందుకు, ఏమిటి కావాలి వాడికి, బట్టలు కావాలా, డబ్బు కావాలా, ఏం కావాలి, ఏమీ అక్కర్లేని వాడు, నేను రానన్నాడు. సరే ఇంకా రావడం లేదని వీడే బయలుదేరాడు. ఈయన పాప మంచివాడు, ధార్మికుడు కనుక తెలుసుకోవాలని కోరికతోటి బయలుదేరాడు. బయలుదేరి తిన్నగా అడవిలోకి వెళ్ళాడు. వెళితే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, వచ్చావా, బాగుంది కానీ రే జనశ్రుతి, నాకు ఒక 500 మంచి ఏవో ఇన్ని ఏనుగులు, ఉగుర్రాలు, ఏవో గోవులు ఇవన్నీ పట్టుకురమ్మన్నాడు. దేవుడి వీడు బొంత బొంత కప్పుకొని గోని కప్పుకొని మంచంగా పడుకున్నాడు. ఏనుగులు ఎందుకు, గుర్రాలు ఎందుకు, ఆవులు ఎందుకు, గేదెలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు వీడికి తెలియలేదు. సరే ఆయన మహానుభావుడు ధార్మికుడు కనుక వెంటనే వెళ్ళాడు, అన్నీ పట్టుకొచ్చేశాడు. శభాశ్రా, ఇప్పుడు నీకు బ్రహ్మ విద్య చెప్తానని ఆయనకి చెప్పాడు. అయితే ఏమిటి కావాలి బ్రహ్మ విద్యా ప్రాప్తికి అంటే, కేవలముగా ఆర్తి కావాలి, పొందాలి, పొందాలనే ఆర్తి ఉండాలి. ఈ నీవు సంపాదించిన డబ్బు బ్రహ్మజ్ఞానం కోసం వదిలిగలవా, అయ్యా పెద్ద స్వాముల వారు వచ్చారండి, మీరు ఒక 10,000 ఇస్తే బ్రహ్మాండమైన కార్యక్రమం చేయిస్తూ ఉంటాయి, 10,000 ఎందుకే మీ స్వాముల వారికి అనవసరంగా దండుగా అంటాడు. ఆయనకు ఒక్కర్లేడు, వీడికి కావాలట 10,000, కాబట్టి వీడికి కావాలి ఆయనకు లేదంటాడు. ఎందుకని, వీడు ఇవ్వలేక, కాబట్టి మనం వదలలేము. ఈ వదలగలడో లేడో చూడాలి. అందుచేత ఉపనిషత్తు ఏం చెప్పింది, నా కర్మణ నా ప్రజయా ధనేనా, నీవు బాగా కర్మ చేశానంటే నువ్వు భగవాన్ని పొంది అమృతత్వాన్ని పొందలేవు. అలాగే నా ప్రజయా, బిడ్డలున్నారు నాకంటే పొందలేవు. నా ధనేన, ధనం చేత పొందలేవు. మరి ఎలా పొందుతావు అంటే, దాన్ని పొందడానికి త్యాగే నైకే అమృతత్వ మానసు, త్యాగమే దానికి మార్గము. కాబట్టి త్యాగము కలవాడు అమృతత్వాన్ని సులభంగా పొందుతాడు. కాబట్టి త్యాగం కావాలి. త్యాగం అంటే ఏమిటి, మళ్ళీ ఈశావాస్య ఉపనిషత్తు చెప్పింది త్యాగం అంటే, త్యాగం అంటే వస్తువులు వదిలేయడం త్యాగం కాదు, ఇల్లు వదిలేయడం త్యాగం కాదు, భార్యను వదిలేయడం త్యాగం కాదు, లోపల వారిని వదిలేయడం త్యాగం. ఇక్కడ మనకి 15 అధ్యాయంలో అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తతపదం తత్పరిమార్గితవ్యం, నువ్వు సంసారంలో ఉంటే నష్టం లేదు, సంసారం వదిలేసి బదరికాశ్రమం వెళ్ళేది, సంసారం నీ లోపల కాపురం పెడితే కష్టం. మనం బదరికాశ్రమం వెళ్ళిపోతాం, ఏమిటో మా ఇంట్లో మా వాళ్ళు తాళాలు వేసుకుంటున్నారో లేదో, రాత్రి మా అబ్బాయి తిన్నగా ఇంటికి వస్తున్నాడో లేదో, అక్కడ కూర్చొని ఎవరున్నారు, మన భార్య లోపల, మన పిల్లల లోపల, మన ఇల్లు లోపల. ఇంతకుముందు హాయిగా ఇంట్లో ఉంటే సుఖం, కానీ ఇల్లు లోపలికి వస్తే ఏమి సుఖం అండి. వీడు సంసారంలో, వీడు గృహంలో ఉన్నట్ట, అడవిలో ఉన్నట్ట. అందుచేత దేన్ని వదలాలి, వాటిని గుర్చిన సంఘము నీ లోపల వదలకూడదు, సంఘం త్యక్త్వా వదలాలి. అట్లాంటి దాని పేరు త్యాగం అంటారు. ఆ త్యాగం ఉన్నదో లేదో పరీక్షించాడు ఆ రైకుడు. సరే ఈయనకి బ్రహ్మోపదేశం చేశాడు. అయితే ఈయనకి బ్రహ్మోపదేశానికి వెళ్ళేటటువంటి ఆభిముఖ్యం ఎవరు కలిగించారు, పక్షులు కలిగించారు. ఇటు ఉపనిషత్తుల్లో పక్షులే నీకు ఎప్పుడైనా భగవంతుని వేపు ప్రేరణ కలిగిస్తాయి, ఆ పక్షులను ఆశ్రయించు. ఎవరా పక్షులు, గురువులు. ఇది ఉపనిషత్ కథ. ఇలాగే రామాయణంలో కొన్ని పక్షులు ఉన్నాయి, అన్నీ అవో ఇవాళ కానీ ఎప్పుడో మరొకప్పుడు ఎప్పుడైనా రామాయణం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందని నాకు ఒప్పుకోండి, మీకు దయ ఉంటే, కానీ ఇప్పుడు అనుకోకూడదు. కానీ అందులో ఏమిటి జరిగిందో ఒక్క కథ మాత్రం చెబుతాను. బాలకాండ నుంచి యుద్ధకాండ దాకా పక్షుల కథే రామాయణం అంటాను. మధ్యలో సీతారామలక్ష్మణులు అరణ్యానికి బయలుదేరారు. అరణ్యానికి బయలుదేరి గంగ దాటారు, గుహుడు దాటించేశాడు. అవతలటిన పెద్ద చెట్టు ఉంది, ఊడల మర్రి, దాని క్రింద మొదటి రాత్రి పాంపు వేసి పడుకున్నాడు. సీతమ్మకి పాపం అలసిపోయింది, తల్లి ఎప్పుడూ నడవడం ఎరగదు. గంగ దాటిన దగ్గర నుంచి చెట్టు దాకా నడిచింది. బడలిపై లక్ష్మణుడు తెచ్చిన పాన్పు మీద పడుకుంది, హాయిగా నిద్ర పట్టేసింది. పక్కనే లక్ష్మణస్వామి కూర్చున్నాడు, మన రామచంద్రుడు లేచి కూర్చున్నాడు. ఆయనకి ఎంతసేపు పరీక్షిస్తాడు. ఈ రామచంద్రుడికి చాలా చిక్కేమిటంటే, ఆయన చాలా ఊపితే కానీ మనల్ని వదలడు, చాలా చిక్కులు పెట్టేస్తాడు. అందుచేత అందరూ రాముడు కష్టం అండి, ఎందుకండి రాముడు వద్దండి అంటారు. రాముడు కష్టం పెట్టాడు, మనమే కష్టాలు తెచ్చుకుంటాం. అందుచేత ఏమిటి చేస్తున్నాడు, ఆయన పరీక్షిస్తున్నాడు. లక్ష్మణ, నువ్వు నాతో వచ్చేసావు, చాలా సంతోషమే, నీలాంటి ప్రేమ గలవాడు ఎవడు ఉంటాడు, అనవసరంగా నా వెంట వచ్చావు, నిన్నెవరు వెళ్ళమనకపోయినా వచ్చావు, చాలా మంచివాడు, నా ఇంత చాలా ప్రేమ గలవాడివి, కానీ
నువ్వు మళ్ళీ మన ఊరు వెళ్ళిపోతే బాగుంటుందో. ఏమంటే అక్కడ మీ అమ్మకి శత్రుఘ్నుడు ఉన్నాడు, కైకమ్మకి భరతుడు ఉన్నాడు, కానీ మా అమ్మకి నేను ఒక్కడనే కదా. నేను అడవికి వచ్చేస్తే మా అమ్మని చూసేవాళ్ళు ఎవరు ఉంటారు? కైకది పెత్తనం అవుతుంది, ఆవిడ కొడుకు రాజవుతాడు, మా అమ్మని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. నువ్వు ఉంటే కొంచెం ఆవిడని కనిపెడతావు, వెనక్కి వెళ్ళమన్నాడు. ఈయన గుండె దడదడలాడిపోయింది. వెనక్కి వెళ్ళిపోమంటాడు, ఇంత కోరి కోరి వచ్చాడు. ఒక క్షణము రాముడిని వదిలితే బతకలేనన్న స్థితి లక్ష్మణుడికి. ఆయన చూశాడు పడుకున్న ఈవిడిని లేపి, సీత లక్ష్మణుడు వెళుతున్నాడు అయోధ్యకి, నువ్వు కూడా వెళ్ళిపో అనలేదేమి, నన్నొక్కడిని మాత్రం వెళ్ళిపోమన్నాడు, ఈవిడిని వెళ్ళమనలేదు అని ఆలోచించాడు. ఆలోచిస్తే ఆయనకు కారణం తెలిసింది. ఓహో, ఆయన ఉద్దేశం ఏమిటంటే ఈ సీతమ్మని లేపి వెనక్కి వెళ్ళిపో అంటే బతకదు, వీడు వెళ్ళి బతకగలడో లేడో చూడాలి పరీక్ష, అందుకోసమని లక్ష్మణ వెళ్ళాను. ఇది సీతమ్మకి తనకి ఉన్నటువంటి సంబంధం కంటే లక్ష్మణుడికి తనకి ఉన్న సంబంధం ప్రత్యేకమైనది అన్నట్టు భావన తోచింది లక్ష్మణస్వామి. అప్పుడు చెప్పాడు, నచ సీతాత్వయాహీన నచాహమపి రాఘవ. స్వామి, సీతమ్మ కానీ నేను కానీ, అంటే సీతమ్మ ఎలా నిన్ను వదిలితే బ్రతకలేదో అలాగే నేను కూడా నిన్ను వదిలితే, నీటిలోంచి చేపని తీస్తే ఎట్లా బతికితే క్షణకాలం బ్రతుకుతుందో అట్లా క్షణకాలం బ్రతుకుతాము కానీ ఎక్కువ బ్రతకలేము. నీటి తడి ఉన్నంతసేపు చేప బతుకుతుంది, నీవు మళ్ళీ మమ్మల్ని వెనుకకు పిలుస్తావని ఆశ ఉన్నంతసేపు మేము బతుకుతాం, అందుకంటే ఎక్కువసేపు బతకం స్వామి, కాబట్టి నేను వెళ్ళలేనన్నాడు. అంతకుముందు ఈయన ఒప్పించడానికి మరో మాట చెప్పాడు, అబ్బాయి లక్ష్మణ, నాకంటే మా అమ్మ పెంచిన పక్షులు గొప్పవై, ఎంత ప్రేమ. ఆవిడ పలికే పక్షులు రెండు, పక్షుల్లో ఒకటి చిలక, రెండు మైన. ఈ మైన అంటే గోర, దాని పేరు ఆ మైనకి పేరు, మైన గోరకి పేరు శారిక. మన వాళ్ళు చిలకా గోరువంకలు, చిలకా గోరువంకలు అంటూ ఉంటారు. ఎవరైనా భార్యాభర్తలు చాలా చిలకా గోరువంకల్లా ఉన్నారని, వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు, చిలకకి చిలకే పెళ్ళా ఉంటుంది, గోరువంక గోరువంకే భర్తగా ఉంటుంది. కానీ మనమేం చేశాం, చిలక మగవాడు, గోరువంక ఆడది. సంస్కృతంలో ఏంటది, శుక అంటే సంస్కృతంలో పుల్లింగం, శారిక అంటే స్త్రీలింగం. శుక శారిక పుల్లింగం స్త్రీలింగం రెండు మాట్లాడే పక్షులు. ఈ మాట్లాడే పక్షులతోటి మనకి పోలిక చెప్పి భార్యాభర్తలకి, అవి ఎలాగైతే ఎప్పుడు ఒకదాన్ని ఒకటి వదలకుండా ఉంటాయో అలాగుంటారు ఈ దంపతులు కనుక చిలకా గోరింకల్లా ఉన్నారు అంటూ ఉంటారు. కానీ దాని అర్థం ఏమి అంటే, చిలక భగవంతుడు, గోరువంక జీవుడు, ఈ రెండే మాట్లాడే పక్షులు. అచేతనమైన శరీరం మాట్లాడదు, దానిలో ఉన్నటువంటి జీవుడు గోరువంక, దానిలో ఉండే భగవంతుడు చిలుక. చిలుక గోరువంక ఈ పంజరంలో ఉన్నారు, ఇక్కడ రెండు పంజరాల్లో పెట్టారు, పెంచుతున్నారు. పెంచుతూ ఉంటే కౌసల్య తన అంతఃపురంలో రెండు పక్షుల్ని పెడితే అక్కడ ఒక ప్రసాదం తెచ్చి స్వామి ముందు నైవేద్యానికి పెట్టింది. ఆవిడ చాలా భగవద్భక్తి ఆరాధన ఉండేది, ఆవిడ నైవేద్యానికి పెట్టింది. పెట్టేసరికి దాని మీద నెయ్యి వెయ్యాలి. ఎప్పుడైనా ఏది ఆరగింపుకు పెట్టినా, అన్నం కానీ కూరలు కానీ పప్పు కానీ ఏది పెట్టినా దాని మీద నెయ్యి వేస్తే కానీ అది కేవలముగా విషముతో సమానం అంటారు. నెయ్యి వేయనిది అభిహారం అంటారు. దాని అభిహారం అంటే నెయ్యి చుక్క వెయ్యుట. ఆ నెయ్యి చుక్క వేయకుండా దండుకి ఎందుకంటే పెట్టేదామంటే నువ్వు తినవు కానీ స్వామికి మాత్రం పెట్టేస్తావు. అందుచేత స్వామికి ముందు నెయ్యి వేయాలి. నెయ్యి అంటే ఏమిటి, అన్నం అంటే ఏమిటి, నైవేద్యం అంటే ఏమిటి అది తెలియాలి. మనం నివేదనని నివేదనం అంటూ ఉంటాం. మనం భోంచేస్తే ఏమిటంటాం, భోజనం అంటాం. దేవుడు భోంచేస్తే నైవేద్యం నివేదం అంటారు. ఏమిటి తేడా, ఆయన కూడా భోజనం అనకూడదు, దేవుడు భోంచేస్తున్నాడండి అనరు, దేవుడికి నైవేద్యం పెడుతున్నామండి అంటారు. అంటే ఈ మాటకు అర్థం తెలియాలి. నివేదనము అంటే నీ అంటే బాగుగా వేదనము ఎరుంగుట. అక్కడ పెట్టినది ఏమిటి, అన్నము కాదు మన ఆత్మ. ఈ ఆత్మని స్వామి ఎదుట పెట్టాం. స్వామి నీదిగా స్వీకరించు అన్నాం. ఈ నీదిగా స్వీకరించు అని చెప్పడానికి పేరేమిటి, నివేదనం. నివేదనం అంటే విన్నవించుట. ఏమని విన్నవించుట, నేను నీ వాడనని విన్నవించుట. అట్లా స్వామికి విన్నవించడమే ఆరగింపు చేయటం. ఇక్కడ పెట్టేసరికి ఏమొస్తుంది, ఓ పిల్లి వస్తుంది ఆ వేళకి సమంగానం. నైవేద్యం చేద్దామని వీడు అన్నం పెట్టి వెనక్కి వెళ్ళి నెయ్యి పట్టుకొద్దామని కౌసల్య వెళ్ళేసరికి ఓ పిల్లి వచ్చేదిట, వచ్చి దానిలో మూతి పెడుతుంది. పిల్లి ముట్టుకుంటే నైవేద్యం పనికిరాదు. అప్పుడు పాపం ఎవడు లేరు, ఆవిడ ఒక్కటే ఉంది, నెయ్యి తేవడానికి తను వెళ్ళాలి, ఇక్కడ పెట్టేసింది, ఏం చేయాలి. ఈ పంజరాల్లో ఉన్న చిలకతోటి గోరువంక చెప్తున్నాడు, చిలక చిలక అదిగో ఆ శత్రువు వస్తున్నాడు కాలు కొరికే. శుక పాదం అరేహ దశ, శుక చిలక అరేహ అదిగో శత్రువు వస్తున్నాడు వాడి పాదం కారణం దశ కొరుకు అని చెప్తుంది. ఇలాగ మా అమ్మ అంతఃపురంలో పెంచుకున్న ఒక గోరువంక మా అమ్మకి ఆపద కలుగుతుందంటే అడ్డుకుంది ఒకరిని ప్రేరణ చేసి వారి చేత రక్షించడానికి ప్రయత్నించిందే.
నేను కొడుకునే పుట్టి మా అమ్మకి ఆపద వస్తూ ఉంటే కొడుకుని దూరమైపోవడానికి కైకేయి ప్రయత్నిస్తే అడ్డుకోలేకపోయినానే పోనీ అడ్డుకుంటానని నిన్ను ప్రేరణ చేయలేకపోయినానే ఎంత దుర్మార్గుడయ్యా నేను కాబట్టి నాకంటే మా గోరు వంకకి మా అమ్మ మీద ఎక్కువ ప్రేమ నాకు ప్రేమ లేదు అని బాధపడతాడు ఇక్కడ రెండు పక్షులు ఉన్నాయి ఒకటి చిలక ఒకటి గోరు వంక ఎవరు వీరిద్దరు ఒకటి ఆచార్యుడు ఒకటి భగవానుడు భగవానుడు చిలుక గోరువంక ఆచార్యుడు ఇవి రెండు మాట్లాడే పక్షులు మనకు ఉపదేశించేవారెవరు భగవానుడు భగవంతుని విరింగినటువంటి మహాపురుషులైనటువంటి ఆచార్యుడు వీళ్ళిద్దరే మనకి మాట్లాడే పక్షులు వీటినే పెంచాలి పంజరాల్లో పెట్టి ఎవరిని పెంచాలి భగవానుని ఆరాధించు భగవానుని ఎరింగి ఇతరులకు ఉపదేశించేటటువంటి ఆచార్యుడిని సేవించు వీరిద్దరు అక్కడ ఉంటే ఏం చేస్తారు నీ ఆత్మని నీవు భగవంతునికి అర్పణము చేసేటప్పుడు మళ్ళీ అవిద్య ఆక్రమించకుండా భగవంతుని రక్షించమని ఆచార్యుడు రికమెండ్ చేస్తాడయ్యా కాబట్టి ఎవరు గొప్పవాడు భగవంతుడు గొప్పవాడా ఆచార్యుడు గొప్పవాడా రికమెండ్ చేసిన వాడు గొప్పవాడు కాబట్టి ఉద్యోగం ఎవడో ఇస్తాడు కానీ మనకు రికమెండ్ చేసిన వాడు ఒకడు వీడిని దండం పెడతావా ఆయనకి దండం పెడతావా ఆయనకి వెళితే బాగుండదుమా నువ్వు రికమెండ్ చేసి నువ్వు సంపాదించావని వాడు కోపం వస్తుంది ఈ రికమెండ్ చేసిన ఆయన కోపం రాదు కాబట్టి ఈయన దగ్గరికి అడగం అంటే నాకంటే శారిక గొప్పదన్నారు ఈ విధముగా పక్షుల చేత ఒక మహోత్తరమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశించింది రామాయణం ఈ విధంగా అంతటా పక్షులు 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 అంటూ ఉంటారు పక్షులంటే ఇదే అలాగే సుందరకాండలో ఓ పక్షి వస్తుంది చెట్టు మీద కూర్చుంటుంది సీతమ్మ కిందని బాధపడుతూ ఉంటుంది అది ఒక్కసారి అరుస్తుంది అరిచేసరికల్లా ఒక పక్షి కనిపించింది పక్షి చ శాఖ నిలయ 27వ సర్గ దానిలో చివరి వస్తుంది ఆ పక్షి ఆచార్యుడే ఆచార్యుడే హనుమాని అక్కడ పెద్ద రహస్యమైన అర్థాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మీకు ఎక్కడొచ్చినా జ్ఞానోపదేశం వారిని చేసేవారిని పక్షి అంటారు కనుక పుళ్ళం శిలుం వినహాన్ అమ్మా లేవమ్మా మనకు భగవద్ ఆభిముఖ్యమును కలిగించే అంటే భగవంతుని మేల్కొలిపేటటువంటి సమయం ఆసన్నమైనదని లేచి లేపుతున్నటువంటి పక్షులన్నీ లేపడానికి ధ్వనులు చేస్తున్నాయమ్మా లే పుళ్ళం శిలుం వినహాన్లేమ్మన్నారు అంటే వీడు లోపల పడుకున్నా వీళ్ళ తెలివైంది ఈ ఊళ్ళో పక్షులు రాత్రి అరుస్తాయి ఎప్పుడో అరుస్తూనే ఉంటాయి ఇవి రాత్రి తెల్లవారుజామున కాదు రాత్రి అంతా అరుస్తూనే ఉంటాయన్నదట ఏమెందుకు అంటే మన గోపికలకి పగలు కృష్ణుడు దొరకడు అడవికి వెళ్ళిపోతాడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు అడవికి పంపించేస్తారు పాపం వీళ్ళకి పగలు ఎక్కడా కృష్ణుడు కనపడడు చూడందే ఉండలేరు రాత్రి వస్తాడు పల్లెకి రాత్రి వచ్చిన తర్వాత కృష్ణుడితో ఎలా కలుస్తారు వీళ్ళు కలవడానికి వీళ్ళది వాళ్ళ అమ్మ దగ్గర ఆయన ఉంటాడు వీళ్ళ ఇళ్ళ నుంచి వీళ్ళ పెద్దవాళ్ళు కదలనివ్వరు ఆయన ఎంత తెలివైన వాడంటే రాత్రి వాళ్ళ అమ్మ దగ్గర పోయి పువ్వ తినిగానే శుభ్రంగా ముసుగు పుట్టు పడుకుంటాడు నిద్రపోతున్నట్టు టక్కు పెడతాడు తల్లి పక్కనే ఉంటుంది యశోదాదేవి నల్లటి కప్పు కప్పు కప్పుకుంటాడు నల్లటి వాడు మనిషి అది కప్పో తెలియదు మనిషో తెలియదు పక్కన పడుకోనే ఉంటాడు సమంగా మనిషి అంత పొడుగున్నాడో అంత పొడుగు కప్పు ఉంటుంది ఆయన లోపల ఉండడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి చెట్ల కింద విహరిస్తూ ఉంటాడు ఈ గోపికలతోటి వీరు విహరిస్తున్నప్పుడు ఈ సన్నివేశం మీకు ఎలా తెలిసింది అంటే జయదేవులు వారు గీత గోవిందంలో చెబుతారు రాధా ఆ అడవిలో రాధా మాధవయో జయంతి యమునాకూలే రహక్కేళయ అన్నాడు ఆయన గీత గోవిందం ప్రారంభిస్తూను ఆ రాధామాధవులు ఇద్దరు ఆ యమునా తీరంలో వృక్షాల కింద ఉంటారు ఆ తమాల నిబిడశ్యామమై ఉంటుంది ఆ యమునా తీరము నువ్వు అక్కడి నుంచి వీడిని తీసుకెళ్ళాలి కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళమని చెప్పాడు జయదేవుల వారు గీత గోవిందంలో ఆ కథ జ్ఞాపకం పెట్టుకోవాలి ఇన్ని తెలియాలి ఒక్కడి తెలియాలంటే ఎంతో చుట్టూ పరికరం ఉండాలి సరే వెంటనే ఏం చేసింది లేచి వెళతాడు రాత్రి వాళ్ళు చెట్ల కింద వీళ్ళందరూ ఎవరు గోపికలు కృష్ణుడు పక్షులు నిద్రపోతాయండి కిందని గలగలలాడుతుంటే వీళ్ళు నిద్రపో కాబట్టి రాత్రి పక్షులకు నిద్ర ఉండదు మన ఊళ్ళో కాబట్టి పక్షుల కూత లెక్కలేదు అనేసింది లోపలి పిల్ల ఇప్పుడు మరో గుర్తు చెప్పవలసి వచ్చింది ఏమిటి మరో గుర్తు చెప్తున్నారు పుళ్ళరయన్ కోయిలి వెళ్ళై విడిశంగిన్ పేరరవం కెట్టిలయో పోనీ ఆ పక్షులతో ఆ పక్షులకు రాజు కొడున్నాడు తెలుసా ఎవరాయన గరుత్మంతుడు పుల్ అరై అరై అంటే రాజు పుళ్ళరై అంటే పక్షులకు రాజు అయిన గరుత్మంతుడు ఇన్ ఆయన యొక్క కోన్ రాజుగారు ఆయనకి రాజుగారు ఎవరు పక్షులకు రాజుగారు గరుత్మంతుడు గరుత్మంతుడికి రాజుగారు భగవానుడు ఆ భగవానుడికి ఒక ఇల్లుంది దాని పేరేమిటి కోన్ అంటే రాజు రాజుగారి ఇంటికి పేరు కోయిల్ అంటే మనం కోవిలా కోవిలా అంటున్నామే అది కోవిల కాదు వా కాదు ఈ కోయిల్ కోయిల్ అంటే ఇల్లు అంటే ఇల్లు కో అంటే భగవానుడు భగవానుడి ఇంటి పేరు కోయిల్ ఇప్పుడు దాని పేరు మన వాళ్ళు అందుకోసమే దేవ ఆలయము అన్నారు దేవుడు ఉండే భవనం దాని పేరు కోయిల్ ఆ కోయిల్లో కోయిల్ ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళి ఈ పక్క నుంచి దారింది ఇలా వెళ్ళిపోండి
వెళ్ళైవిడి శంఖిన్ తెల్లటి శంఖం ఊతున్నారట కోవిల్లో. తెల్లవారుజామైంది, అందరూ వేళైంది, సేవాకాలానికి రండి అని పిలవటానికి ఒక శంఖం ఊతారు. ఆ తెల్లవారుజాము సమయం సూచించేది. ఆ శంఖం ఊతున్నారు వినిపించలేదా? కోయిలిల్ వెళ్ళై తెల్లనైన విడి సమయము తెలియజేసేటువంటి శంగిన్ శంఖము యొక్క పేరరవం పెద్ద ధ్వని వినిపిస్తోంది. కెట్టిలయో వినలేదా? లేవమ్మా అన్నారు. రెండో గుర్తు చెప్పారు. ఏమిటి గుర్తు అంటే, అవులు ఆలయాలు ఉన్నాయట, ఆలయాల్లో శంఖాలు ఉత్తారు తెల్లవారుజామున, అది విని లేచిపోతూ ఉంటారు అందరూ. ఆ దానికి లేవలేదు ఈవిడ, పక్షుల కూతకి లేవలేదు, శంఖాల మ్రోతకు లేవలేదు. ఏమిటిది అంటే, ఆలయంలో భగవంతుని ఆరాధించే సమయం ఆసన్నమైనది అనడానికి తెలియజేసేటువంటి ఒక శంఖం ఉత్తారు. ఆ శంఖాన్ని ఎక్కడ మీకు వచ్చినా ఎలాగుంటుంది? శంఖం ఎందుకు కుదడం దేవుడి దగ్గర? ఎందుకంటే శంఖం ఇష్టం, ప్రతి చోట శంఖం ఉంది, ఆరాధన ప్రారంభిస్తారు. అంటే శంఖం అంటే ఓం అనే ప్రణవం, ప్రణవాన్ని ఉచ్చరించాలి ముందు. ఓమస్మద్ గురుభ్యో నమః, ఓమస్మద్ పరమ గురుభ్యో నమః అని పదమూడు ఓం 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 అని ఆరాధన ప్రారంభిస్తాం. కాబట్టి శంఖం ఊదాలి. ఈ శంఖం ధ్వని ఎంత రావాలి? పేరరవం పెద్ద ధ్వని రావాలి. అది వినగానే ఏమిటి తెలుస్తుంది? మీరు ఓం అలికితే ఆ అంటే భగవానుడు, ము అంటే నేను, ఊ అంటే ఏ, నేను భగవాను కొరకే, నేను భగవాను కొరకే, అబ్బాయి నీ వేళ అయిపోయింది రా, నువ్వు భగవంతుడి కోసం, నీ కోసం నువ్వు కాదు, నీ ఇంట్లో పడుకుంది కాదు, నీ నిద్ర కోసం కాదు, నీ భోగం కోసం కాదు, రా అని చెప్తుంది ఓం. ఓం ఉచ్చరించగానే మనకి భగవంతునితో ఉండే సంబంధం జ్ఞాపకం వచ్చి ఒకసారి లోపల భగవద్ ఆభిముఖ్యం కలుగుతుంది ప్రణవాన్ని ఉచ్చరిస్తే. కాబట్టి భగవంతుడితో చేరాలి అంటే ఏం చేయాలన్నది ఉపనిషత్తు? ఓమిత్యాత్మానం యుంజీత, ఓం అని మన ఆత్మని పరమాత్మతో చేర్చాలి, కలపాలి. దానికి ఊదేటటువంటి శంఖం ఆ ప్రణవం. ప్రణవం ఊతున్నారంటే ప్రణవం పలుకుతున్నారమ్మా, వినిపించలేదా? ఎక్కడ ఊతున్నారు ఈ ప్రణవం? పక్షులకు రాజుగారైన గరుత్మంతుడికి రాజుగారైన వారి ఇంట్లో. ఎవరి పక్షులకు రాజుగారైన వారు? పక్షులకు రాజుగారైన వారు ఎవరు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు అంటే ఎవరని ఉపనిషత్తు చెప్పింది? మనకి వేదంలో ఆరణ్యకములను ఉన్నాయి, వాటిలో చెబుతూ ఆ సుపర్ణుడు అంటారు ఆయన పేరు. ఆ సుపర్ణుడు అనేటువంటి గరుత్మంతుడు వేదస్వరూపుడు, వేదములే ఆయన మూర్తి. కాబట్టి వేదములు కనుకనే మీకు భగవంతుడిని మోసుకొచ్చేవి మీకు ఒక ఎద్దు ఒక గద్ద. పరమశివుడు వచ్చాడంటే ఎద్దు మీద వస్తాడు, మన విష్ణుమూర్తి వస్తే గద్ద మీద వస్తాడు. ఏమిటిది చిత్రంగా ఉంటుంది? భగవంతుడికి కారులు లేవా? మంచి బ్రహ్మాండమైన కారులో వాహనం మీద రాక ఏమిటి ఎద్దు, ఏమిటి గద్ద, ఏమిటి అంటే గద్ద కాదు ఎద్దు కాదని మళ్ళీ ఋగ్వేదం చెప్పింది. అయ్యా మీరు ఎద్దు మీద రాడండి, అయినా గద్ద మీద రాడు, అది వేదస్వరూపము. కాబట్టి మీరు వేదమే భగవంతుడిని వహించి తెస్తుంది. ఒక చోట ఉన్నవాడు ఒక చోటికి రావాలంటే ఉపయోగపడేది వాహనము, ఒక చోట ఉండేవాడు ఒక చోటికి రావాలి, ఎక్కడో ఉన్న భగవానుడు నీ హృదయంలోకి రావాలి ఒక్కసారి ఆలయంలోకి, ఎలా వస్తాడు? గరుత్మంతుడిని ఎక్కువస్తాడు. గరుత్మంతుడు అంటే వేదాన్ని అధిరోహించి వస్తాడు. ఆ వేదము నీ లోపల భాషించాలంటే ఏం చేయాలి? ఒకసారి శంఖం ఊదాలి. అంటే ఓం అంటే కానీ వేదం పలకడానికి వీల్లేదు. కాబట్టి ఓం అని వేదమును అధ్యయనం చేస్తే ఆ వేదములకు అన్నిటికీ ఎవడు ప్రతిపాద్యుడు? వాడికి రాజెవడు? గరుత్మంతుడికి, అంటే భగవంతుడు. ఆ వేదములు వేదములకు రాజు అయినటువంటి భగవంతుడు ఉండే చోటేది? ఆలయము. కాబట్టి ఆలయములు అంటే అర్థమేమిటి? నీ హృదయములో భగవంతుణ్ణి ఒక్కసారి మేల్కొలిపి నీవు సేవించాలి అంటే ప్రణవాన్ని ఉచ్చరించాలి, ఆలయములో శంఖం ఉచ్చరించాలి. అందుకోసమనే మనకి గరుడ స్తంభం ఒకటి ఉంటుంది ముందు, ధ్వజస్తంభం అంటారు దాన్ని. ధ్వజం అంటే జెండ. ఆ జెండా పైకి ఎత్తినట్టు ఒక ధ్వజస్తంభం అని ముందు పెడతారు ఆలయానికి. ఈ ఆలయానికి ముందు పెట్టేటువంటి ధ్వజస్తంభం ఎక్కడో అంత ఎత్తున పెట్టి అక్కడ దాని మీద గరుత్మంతుడిని పెడతారు విష్ణువాలయం అయితే, ఎద్దు నందిని పెడతారు శివాలయం అయితే. ఏమిటి దీని అర్థం? ఆయన్ని మోసుకుని వచ్చేదాని గుర్తు అక్కడ పెడతారు. ఆయన్ని మోసుకుని వచ్చేది ఏది? ఎద్దు కాదు, పక్షి కాదు, అది వేదం. నువ్వు వెళ్ళగానే ఏం చేయాలి? ముందు ఆలయంలోకి వెళ్ళగానే తిన్నగా డైరెక్ట్గా వెళ్ళిపోక లోపలికి. ఆ ధ్వజస్తంభం దగ్గర ఒక మాట వంగి నమస్కరించు. ఎందుకు నమస్కరించడం అంటే, అయ్యా నేను వేదాన్ని నమ్మిన వాణ్ణి, వేదము నాకు ప్రమాణము అని ఒప్పుకుంటే వేదములో ప్రతిపాదింపబడిన వాడే అందు లోపలున్నాడు కనుక వాడిని కనిపిస్తాడు. నువ్వు దీన్ని నమ్మలేదు, మ్యూజియంలోకి వెళ్ళినట్టు వెళుతున్నావు ఆలయంలోకి. వెళితే ఆలయంలోకి వెళితే నీకు కనిపించేది ఏమిటి కనిపిస్తుంది? బొమ్మ కనిపిస్తుంది. ఇది ఏ రాయండి, ఏ స్టోన్ అండి, ఏ యుగాందండి, ఈ పరీక్షలు చేసి వస్తాడు వెనక్కి. అంతేనే కానీ అందు లోపల ఉన్నటువంటి ఆ స్వామి దర్శనం అవడం,
అది కనపడాలంటే దేని నమ్మాలి? ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టాలి. ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టడం అంటే ఏమిటి? వేదము నాకు ప్రమాణమని ఒప్పుకోవాలి అక్కడ. అప్పుడు లోపలికి వెళ్ళి ఇంకా శివాలయాల్లో మరో చిత్రంగా చేస్తారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూస్తే అక్కడ నంది దగ్గరికి వెళ్ళి ఆ నంది కొమ్ముల మీద ఇలా చేపెడతారు. ఇలా వేళ్ళు పెట్టి ఈ మధ్య నుంచి ఇలా చూస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా హాయిగా లింగం కనిపిస్తూ ఉంటే ఈ వేళ్ళు ఎందుకు? వేళ్ల మధ్య నుంచి చూడడం ఏమిటి? చాలా చిత్రమైన సంప్రదాయాలు మనకి. అంటే ఈ రెండు కొమ్ములు రెండు రకాలైన శబ్దాలు. మన లోపల శబ్దము పుట్టి బయటకు వచ్చింది నోటితోటి. పలికినప్పుడు మనకి వినిపిస్తోంది, మరికొనకు వినిపిస్తోంది. ఈ పైకొచ్చి వినిపించే శబ్దాన్ని వైఖరి అంటారు. దానికి వెళ్ళు వెనకుండేటటువంటిది మధ్యమ అంటారు. అంతకం పశ్యంతి అంటారు. దానికి వెనక మధ్యమ అంటారు. దానికి వెనక పర అంటారు. కాబట్టి నాలుగు రకాలుగా శబ్దం పైకి వస్తుంది. కొమ్ము ముందే దూడ పుట్టగానే లోపల ఉంటుంది కొమ్ము. అది అలా పైకి పొడముకొని వస్తుంది. అలాగని శబ్దం అనేది లోపల ఉన్నది మూలాధారం దగ్గర. అక్కడి నుంచి కదిలి నాభి దగ్గరికి వచ్చి హృదయం దగ్గరికి వచ్చి నోట్లోంచి పైకి వస్తే వినిపిస్తుంది. కాబట్టి శబ్దం కొమ్ముతో పోల్చారు. దేనిలోంచి చూడాలి ఆ భగవంతుని? శబ్దంలోంచి చూడు. ఏ శబ్దంలోంచి? లోపల హృదయములో పలికే శబ్దంతో నోటితో పలికే శబ్దంతో రెండు కొమ్ముల మీద వేలు పెట్టి చూడు. ఇది వాళ్ళ కథ. కాబట్టి ఈ కథలన్నీ మనకొక్కసారి తెలియజేయడం కోసం ఆండాళితలు అంటుంది, వెళ్ళై విడి సంగిన్ పెరడవం కెట్టిలయో పిల్లాయ్ అమ్మాయి లే ఇది పిల్లట. వాళ్ళందరి దృష్టిలో ఇది పాపం పసిపిల్ల, దీనికి ఇంత అనుభవం కలిగిపోయింది. కానీ పిచ్చి దీ వెర్రిది లోపల నుంచి వస్తే ఎక్కడందరికీ తెలిసిపోతున్నామో దాక్కుంది లోపల. పిల్లాయ్ అన్నాడు పిల్ల, అవివేకురాలా లేవమ్మా, బాల్యము కలదానివి. అంటే బాల్యం అంటే ఏది మంచో తన మంచేదో తెలియనిది. పది మందితో కలిస్తే తన అనుభవం పెరుగుతుంది కానీ తరగదని తెలియక పది మందితో కలయడానికి జంకి పొరుక్కుంటున్నావా తల్లి అని అర్థం కాదు. బాల్యం అంటే బృహదారణ్యకమనే ఒక ఉపనిషత్తులో బాల్యం ఎప్పుడు రావాలిట? అంటే ఎప్పుడు రావాలండి? బాల్యం వస్తుంది పుట్టగా. నేను అంటే మనకి బాల్యం రాదు, చిన్నప్పుడే ఉంటుంది. మనకి బాగా పండితుడైన తర్వాత బాల్యం రావాలిట. అంటే బాగా బ్రహ్మజ్ఞానం గలవాడు మళ్ళీ బాలుడు కావాలి అని చెప్పింది. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్ఠాసేత్, బ్రహ్మజ్ఞానము కలిగి బాలుడు కావలను. అదేమిటండి ముసలాడు బాలుడవుతాడా? అంటే బాలుడు అంటే అర్థమేమి? తన గొప్పతనము తనకు తెలియనివాడు, తన గొప్పతనమును తాను ప్రకటించుకోవాలని కోరిక లేనివాడు, తనను రక్షించుకుందికి తాను ప్రయత్నము చేయనివాడెవడో వాడు బాలుడు. నీకు జ్ఞానము కలిగితే రక్షించేవాడు వాడు. ఏ గొప్పతనము నాకున్నా? నా చదువు ఉంది నాదే, నా కులం ఉంది నాదే, నా బాలికటాక్షం వాడి అనుగ్రహం వల్ల వచ్చింది. వాడి అనుగ్రహం వల్ల ఈ కులంలో పుట్టించాడు, ఈ డబ్బు ఇచ్చాడు, ఈ ధర్మం చేయిస్తున్నాడు, ఈ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఏదైనా వాడిది నాదేమిటి? అతని తన మహాత్మ్యాన్ని తాను ప్రకటించుకోవాలంటే వాడు బాలుడు కాడు. అంచేత బాలుడికి రెండు లక్షణాలని చెప్పి ఆ రెండు లక్షణాలు కలిగిన దాన్ని నువ్వు కనుక నీకున్న అనుభవాన్ని బయటకు వస్తే ఎక్కడ తెలియజేసి గొప్పదాని అనుకుంటారని మొహమాట పడుతున్నావేమో, వాటి పిల్లాయ్ ఎడుందిరాయ్ లేచిరావమ్మా అని చెప్పారు. దీనికి లేవలేదు మన పిల్ల. ఇప్పుడు మరొక గుర్తు చెబుతున్నారు. ఈ ఊళ్ళో కొట్టాలంటే పశువులు కట్టే కొట్టాలలో యోగులు మునులు వచ్చి ఉంటారట మకం. ఎప్పుడు? రాత్రి వస్తారట. ఆ రాత్రి సాయంకాలం వస్తారట. ఎందుకు వస్తారట సాయంకాలం? కృష్ణుడు పగలంతా ఆవుల్ని మేపి సాయంకాలం ప్రతి ఇంటికి వెళ్ళి దూడల పాకలో దూరి ఆవుని కట్టి దాని వెన్ను తట్టి దాన్ని ఒక్కసారి నిమిరి వెళ్ళిపోతాడట. కాబట్టి అక్కడికి వస్తాడు తప్పకుండా సాయంకాలం. ప్రతి పశువులశాలలోనూ ఉంటాడు. మాట వెళ్ళి చూడమన్నారు ఎవరు? నిన్న చెప్పాను లీలాశుకుల వారు చెప్పారు, అబ్బాయి వెళ్ళండియా అక్కడ ఉంటాడని. అందుకోసం వచ్చేసి మునివరుగళం యోగిగళం, మునులు యోగులు, వీళ్ళు మునులు యోగులు వచ్చి ఆ గోశాలలో ఉంటారట. వాళ్ళందరూ తెల్లవారుసామైంది. ఒకసారి మళ్ళీ కృష్ణుడు విప్పడానికి వస్తున్నాడు. హరి 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 అన్నారు అందరూ ఒక్కసారి. లేవగానే ఏమనాలట? మూడుసార్లు హరి 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 అనాలట. ఆ హరి హరి అని ఇంతమంది, కొన్ని వేల మంది ఒకసారి హరి అంటే ఎంత చప్పుడు వస్తుంది? పెద్ద చప్పుడు. అది వినలేదా? హరి అన్న పేరరవం ఉళ్ళంపుహుందు కుళిరుందు. మేము ఎలా లేచాం? అదిగో ఆ యోగులు మునులు మన గోశాలల్లో ఒకసారి కూర్చొని హరి 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 అన్నారే, అది విని మా చెవులలోకి లోపలికి ప్రవేశించి మా హృదయములు చల్లబడి మేము లేచి వచ్చాం అని చెబుతున్నారు ఇప్పుడు. అయితే ఈవిడ లేవడానికి ఏం చెప్తున్నారు? హరికి మూడు అర్థాలు. హరి అంటే హరించువాడు. ఆ హరించేవాడంటే వాడికి ఆపదలు కలిగే అని చెబితే కానీ ఎప్పుడూ భక్తుడు కదలడు. భక్తుడు దేవుడు భంగం సుఖంగా ఉన్నట్టే ఉండని హాయిగా ఉంటాడు. మనం ఎందుకు లేపాడు అనుకుంటాడు? నాయన ఆపదరా, కుప్పలు మునుక్కుపోతున్నాయి, లోపల పడుకుంటాం,
ఇల్లంటుకు పోతుంది. ఇల్లంటుకు పోతే రే లేరా లేరా అంటే లేవడు, రే ఇల్లంటుకు ఉంది రే అంటే చంగులు లేచి వస్తాడు. అలాగానే మన పిల్లకి పడుకుంది, ఇప్పుడు ఏం చెప్పాలి? కృష్ణుడికి ఆపద కలిగింది, దానికి ఆపద కలిగింది, దానికి లక్ష్యం లేదు. కృష్ణుడికి ఆపద కలిగింది, ఎవడు కలిగింది అంటే పేయిములైనంజుండు పూతనని ఒక రాక్షసి వచ్చింది, విషము తన స్తనములలో పెట్టుకుని వచ్చింది, పసివాడికి పాలిచ్చి చంపేదామని వచ్చింది. స్వామి పాపం అమాయకుడు, పసివాడు తెలియదు, తల్లి అనుకున్నాడు, తల్లి వేషం వేసుకొని వచ్చింది. తల్లి వేషం వేసుకొని వస్తే పసివాడు బోసి నవ్వు నవ్వుతున్నాడు, తీసింది. అప్పుడే పాలిచ్చి హాయిగా నిద్రపోతున్నాడు, వదిలేసి వెళ్ళిపోతే ఆకలి లేనివాడు ఆకలి ఉన్నట్టు ఏడ్చాడు. ఏడ్చేసరికి అయ్యో పాపం ఆకలిస్తోంది పసివాడికి అన్నట్టు ఈవిడ తీసింది. తల్లిలాగే ఉంది, ఈవిడికి తెలియదు పాపం తల్లి అనుకున్నాడు, ఆవిడ ఒళ్ళో పెట్టుకుంది, ఒకసారి పాలిస్తోంది. ఈయన గుటుకు గుటుకు గుటుకుమని పాలు తాగడం ప్రారంభించాడు. అయ్యా పాలు తాగుతున్నాడు, ఏమిటి చూస్తున్నాడు పాలు, పాలలో విషం ఉంది, విషం తాగుతున్నాడు, విషం ఆరగించాడు. విషంలా లేదా ఆయనకి మంచి తీయటి పాలు ఇస్తున్నట్టు మంచి మధురముగా వాటిని ఆస్వాదిస్తున్నాడు స్వామి. పేయ మొలై, పేయ అంటే పూతన అనే రాక్షసి యొక్క, మొలై అంటే స్తనములలో ఉన్న నంజు విషాన్ని ఉండు ఆరగించినటువంటి వాడు స్వామి. ఆయనని మేల్కొల్పుతున్నారట వీళ్ళు, ఏమిటి హరి హరి అంటున్నారట. హరి అంటే ఏమిటి స్వామి? మీదకి వచ్చి పడ్డ రాక్షసిని చంపిన హరించిన హరి అని ఒక మాట స్మరించండి. ఈ కథలో ఏముంది? మనకొక పాఠం. మన లోపల ఆత్మ ఉన్నది, ఈ ఆత్మ లోపల పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ పడుకున్నాడు. ఈ పడుకున్నటువంటి పరమాత్మని తీసేస్తే మరి మనం ఉండం. ఒరే వీడి పని పట్టించాలంటే ముందు వీడు ఎంకాల దన్నున్నాడు, వాడిని తీసేస్తే వీడు పోతాడు అని కనిపెట్టారు. కనిపెట్టి రాక్షసులు వచ్చారు. వచ్చి ఎవరిని తీసేయాలి ముందు? ఈ వసుదే, ఈ నందుణ్ణి యశోదని కాదు, ఈ నంద యశోదులకి వెనకాల బలంగా ఉన్నటువంటి వాడిని తీసేయాలి. అంతే ఏం చేయాలి? వీడిని చంపేయాలి పసివాడిని అని వచ్చింది ఆవిడ. వచ్చి ఎలా చంపడం? తల్లి వేషం వేసుకుని వచ్చి పాలిచ్చింది. ఆయన పరమాత్మకి తెలియదు పాపం అమాయకుడు తాగేశాడు, తాగేస్తే ఏమిటైపోయింది? ఈవిడ చచ్చిపోయింది. అదేమిటండి అంటే చనిపోవాలి చనిపోవాలి అనుకుంటూ వచ్చిందిట, ఏదనుకుంటే అదే సిద్ధిస్తుంది. బ్రతకాలి బ్రతకాలి అంటూ వెళ్ళి పాలిస్తే బ్రతుకుదు, చనిపోవాలి చనిపోవాలి అనుకుంటే చనిపోయినావు అంతే పాపం. దానికి ఎవరు దానికి తెలియదు పాపం, ఆ రహస్యం తెలియక వెళ్ళిందిట, చనిపోవాలనుకున్నది చనిపోయింది. అయితే ఈయనేమిటి చేశాడు? మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు దానిలో. ఇది మొదటి హరికి అర్థం. హరి అంటే మనను ఆవరించినటువంటిది, మన ఆత్మలో ఉన్న పరమాత్మని గ్రసించడానికి వచ్చినటువంటిది అవిద్య అనే రాక్షసి. ఈ అవిద్యే పూతన. కాబట్టి రామావతారంలోనూ ఒక ఆడదానినే ముందు చంపుతాడు, కృష్ణావతారంలోనూ ఒక ఆడదానినే చంపుతాడు. ఏమిటి మహాపండిత ఇంత చదువుకొని ఇంత అస్త్ర విద్యాభ్యాసం చేసి మొట్టమొదటి తాటకని చంపించాడు విశ్వామిత్రుడు. ఇక్కడ ఈయన పుట్టగానే చంపినటువంటి రాక్షసి పూతన. ఏమిటి రహస్యం అంటే ఇది మన ఆత్మను ఆవరించినటువంటి అవిద్య. అవిద్య అంటే స్త్రీ అనుకోండి, ఒకసారి ఆడది, ఆవిడ ఏం చేస్తుంది? మారు వేషంతో వస్తుంది, అంటే తల్లి కానిది తల్లిలా వస్తుంది. ఆ అవిద్య అన్నదే మన ప్రకృతి, ప్రకృతి వికారమే మన శరీరం. మన శరీరం అనేది చేరుతుంది మన ఆత్మతో. ఈ ఆత్మతో శరీరము చేరగానే ఏమవుతుంది? మనకి వెంటనే విషయములు అనుభవించాలనే కోరిక పుడుతుంది. విషయములు అనుభవించాలనే కోరిక పుడితే ఏం చేస్తాం? అనుభవిస్తాం. ఎలాగనుభవిస్తాం? అహంకారము మమకారము. నేను చూశానండి, నేను ఈ మధ్య నేను చూశానండి, ఈ మధ్య నేను ఆర్జించానండి, ఈ మధ్య నేను తిన్నానండి అని నేనుతో చెబుతూ ఉంటాం, ఇది నాదండి అంటూ ఉంటాం. కాబట్టి విషయము విషము రెండు పదములు ఉన్నాయి. పూతన స్తనములలో వచ్చినది విషం. మన ఆత్మ అనుభవించేటువంటి పూతన ఎవరు? మన ఆత్మ పాలు తాగే ఎవరి దగ్గర తాగుతోంది అంటే పూతన దగ్గర. పూతన అంటే అవిద్య. ఈ అవిద్య అనేది ఎలా వచ్చింది? తల్లి వేషం వేసుకుని వచ్చింది. తల్లి ఎవరు మనకి? అసలు తల్లి ఎవరు? యశోద. ఇక్కడ అసలు తల్లి ఎవరు మనకి? మంత్రము. మంత్రము చేత మనకు జ్ఞానము కలగకుండా చేసేటువంటిది, మంత్రము పోషించినట్టే మనల్ని పోషిస్తుంది అన్నట్టు అనిపించేది ప్రకృతి. మనం ఏమనుకుంటాం? తిండి లేకపోతే చచ్చిపోండి. ఇప్పుడు ఇవాళ జ్ఞానం జ్ఞానం ఆశ్రమాలకు పరిగెడితే భోజనం ఎలా వస్తుందండి? భోజనం ఎలా చచ్చిపోం అని బెంగపెట్టుకుంటాం. భోజనం లేకుండా వాళ్ళు హాయిగా ఉంటారట, అలా కూర్చొని యోగాభ్యాసం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ హిమాలయాల్లో కొన్ని వందల సంవత్సరాలు అలా ఉంటారంట. ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ మనం ఒక పూట అయిపోతే రెండో పూట ఉండలేము. అయితే ఏది ఉండాలి? మనకి విషయములు ఉండాలి. అయితే ఈ వేషం వేసుకుని వచ్చినది ప్రకృతి. ప్రకృతి తల్లి వలె వేషము వేసుకుని వచ్చినది. అది దేనిని పోషిస్తుంది? శరీరాన్ని. ఆత్మను పోషించే తల్లి ఎవరు? మంత్రము. మంత్రము యశోద, ప్రకృతి పూతన. ప్రకృతి అనే పూతన తన రెండు స్తనములనేటువంటి అహంకార మమకారములనే వాటి నుండి విషయములను అనుభవించుట అనేటటువంటి పాలు మనకిస్తుంది. అవి తాగితే ఏమవుతాం? చచ్చిపోతాం. పర్వాలేదు చచ్చిపో, మరి ఏమిటవుతుంది? అమృతత్వాన్ని పొందుతావు.
పూతన ఏమైంది చచ్చిపోలేదు. చచ్చిపోయిన తర్వాత కాల్చారు ఆవిడ్ని. కాలిస్తే మంచి అగరు పరిమళం వచ్చింది. ఏమిట్రా, రాక్షసిని కాలిస్తే అగరువాసనలు వస్తున్నాయని ఆశ్చర్యపడ్డారు గోపాలరందరూ. ఎందుచేత వచ్చింది అగరువాసన? దుష్ట వాసనలను స్వామి పీల్చేసి సువాసనలు కలిగించాడు వాళ్ళోప. కాబట్టి నీవు సమర్పించేది ఎవరికి సమర్పించకు. నీలో ఉంది విషయం. ఏమిటా విషయం? విషయానుభవం. ఈ విషయానుభవం అనేది అనుభవించు మానక్కర్లేదు, కానీ ఎలా అనుభవించాలి? స్వామికి అర్పించు. స్వామికి అర్పిస్తే ఒక్కసారి ఆయన కల్పించగానే ఏమవుతుంది? విషము అమృతమవుతుంది. అయితే ఆలోచిస్తే మనలో ఉన్న దుర్వాసనలు పోతాయి, సువాసనలు ఏర్పడతాయి, చేత అమృతత్వము సిద్ధిస్తుంది. అందుకోసం ఆమె చెప్పింది, నాయన తల్లి వలె ఉండే ప్రకృతి వస్తుంది, ప్రకృతి ఇచ్చిన విషయములను అనుభవించవచ్చును, కానీ నేను అనుభవిస్తున్నానని అనుభవించకు. స్వామికి డైరెక్ట్గా దారి వదిలే. ఆయన ఆరగిస్తాడు. ఆయన ఆరగిస్తే నేను అనుభవిస్తున్నాను తీసే. అహంకారం అమకారముల్లో అనేటువంటి వాటిలో చూసినటువంటి విషయములను అనుభవించేటప్పుడు నువ్వు పుచ్చుకోక పాలు స్వామికి ఇచ్చి. అయ్యా స్వామి ఇదిగో, మన పెద్ద జీయం గారు చెబుతూ ఉండేవారు, ఆయన ఆముదం పుచ్చుకున్నా పర్వాడికి చూపించే పుచ్చుకొనేవారు. నవ్వుతూ ఉంటారు మా గోపాలాచార్య స్వామి, జీయం గారు మరీ పిచ్చండి, ఆముదం పుచ్చుకున్నా పర్వాడికి చూపించేవారని. పొద్దున స్నానం చేసి తిరువారం చేసుకొని అప్పుడు పర్వాడికి చూపించి అప్పుడు ఆముదం పుచ్చుకొనేవారు. ఏమిటి అర్థం అంటే అది ఏం పుచ్చుకోవడం? ఏమిటి పుచ్చుకోవడం కాదు, పర్వాళ్ళ ప్రసాదం అది కూడాను. అది శరీరం కోసం. ఇక్కడ శరీరం కోసం తినే అన్నం పెరమాళకి ఆరగింపు చేస్తున్నావు కావు, శరీరం కోసం పెట్టే అమృత ఆముదం కూడా స్వామికి ఆరగిస్తాడు. అంటే ఆయనకు ఆముదం పెడతామండి, ఆయనకు ఆముదమైనా ఒకటి అమృతమైనా ఒకటి, రెండూ అమృతమే. కాబట్టి ఆయనకి భేదం లేదు. అది వాడు ఆరగించినట్టు నీవు భావించి సమర్పిస్తే నీకు అది అమృతం అవుతుంది. కాబట్టి ఏది నీవు తిన్నా అది భగవంతునికి అర్పించి తిను. ఇది భగవద్గీత చెప్తుంది. యజ్ఞ శిష్టాశిన సంత ముచ్యంతే సర్వకిల్ విషయీ. యజ్ఞం అనగా భగవంతునికి ఆరాధన చేయగా మిగిలినది తింటే అది ఏమవుతుంది? అమృతమవుతుంది. కనుక నీవు సమస్త పాపములు తొలగిపోతాయి. చేత ఏది నీవు తిను. అయితే పరిపూర్ణమైన మనసుతో సమర్పించాలండి, అక్కర్లేదు. పూతనలా సమర్పించినా బాధ లేదు. పూతన ప్రేమతో సమర్పించిందా? ప్రేమ గలట్లు నటించి సమర్పించింది. సమర్పించింది ఏమిటి? పాల కావు విషం సమర్పించింది. విషం సమర్పించింది ప్రేమ గల తల్లిలా వచ్చి సమర్పించింది. మనం అలాగే నిజంగా భక్తున్నట్టే వెళ్ళడం, కళ్ళు మూయడం, ఇలా దండం పెట్టడం, స్వామి 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 అనడం, తర్వాత చక్రంగా పుచ్చేసుకోవడం. అయితే మనమే పుచ్చుకుంటున్నామా, స్వామికి ఇస్తున్నామా? ఇది అబద్ధాల భక్తి, నిజమైన భక్తి కాదు. భక్తి వల్ల నటించాం, స్వామికి తెలియదా? తెలియదు పాపం. ఆయన ఆరగిస్తాడు. ఆరగించి మనకి అమృతం చేసి ఇచ్చేస్తాడు. అందుచేత భగవంతునికి నివేదించిన పదార్థాన్ని నివేదించినది ఏదైనా, నివేదించేవారు ఏ భావంలో ఉన్నా పరమాత్మకు అర్పిస్తే అర్పించిన పదార్థం అమృతమవుతుంది అని మనకి పూతన కథ చెబుతుందయ్యా. కాబట్టి ఆ పూతన కథ స్వామి మనకి చేసిన మహోపకారం కనుక దాన్ని ఒక్క మాట కీర్తించి అటువంటి పూతనని చంపినటువంటి, దాని విషాన్ని ఆరగించినటువంటి స్వామి అనగానే అరే స్వామికి ఎంత ఆపద వచ్చింది, పూతన విషం ఇచ్చిందా అని లేచిపోతుంది అనుకున్నారు. ఆవిడ లేవలేదు. ఆవిడ చాలా మొండిగా పడుకుంటుంది. కాబట్టి పేయ్ ఒక మొలై నంజుండు అయిపోయింది. మరో హరి, రెండో హరి. ఈ రెండో హరికి అర్థం ఏమిటి? మరొక పని చేశాడు ఆయన. మూడో ఇంకా 28 రోజులయ్యింది, అంటే నెలకి ఒక రోజు తక్కువ. ఆ నెలకు ఒక రోజు తక్కువ ఒక నది ఒడ్డుకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఇక్కడ కప్పని మొక్కలు అంటూ ఉంటారు మా ఊళ్ళో. మరి ఏమిటంటారు ఇక్కడ తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి ఒక కప్పని మొక్కుతారు. ఈ అందరూ పుణ్యస్త్రీలు అందరూ వెళతారు. వీళ్ళ నదీ తీరం అందు ఉంటారు. అది ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రం మళ్ళీ తిరిగి వచ్చిన రోజుని చేస్తారు. అవాళ్ళ నక్షత్రం కృష్ణుడు పుట్టిన రోహిణి. బయలుదేరి యమునా తీరానికి వెళ్ళారు. అందరినీ బ్రాహ్మణులను తీసుకువెళ్ళింది, హోమాలు చేయించింది, పుణ్యస్త్రీలను తీసుకొచ్చింది, అందరికీ అన్ని సమర్పించవలసిన సమర్పించింది. ఒకసారి యమునకి వెళ్ళి ఇవన్నీ యమునకు అర్పించేసి రావాలని పుణ్యస్త్రీలతో కలిసి బయలుదేరుతూ ఒక బండి వాళ్ళ బళ్ళ మీద వచ్చారు. ఒక బండి కింద ఉయ్యాల కట్టి ఆ ఉయ్యాలలో పసివాడిని పడుకోబెట్టి బండి రక్షణగా ఉంటుంది, ఎటు నుంచి వచ్చినా ప్రమాదం ఉండదని బండీలు చుట్టూ ఈ పక్కో బండి ఆ పక్కో బండి ఆ పక్కో బండి అడ్డుపెట్టి వెళ్ళింది తల్లి యశోద. అయ్యా వీడు ఈవిడ వెళ్ళడం చూశాడు రాక్షసుడు, వచ్చాడు బండి మీద పడ్డాడు వచ్చి. వీడి పేరు శకటాసురుడు. శకటం అంటే బండి. బండి మీద అసురావేశం వచ్చింది, బండి ఏ అసురుడు అయిపోయినాడు. కుదిపాడు కుదిపాడు బండి పడగొచ్చాడు. అడుగునున్నాడు పసివాడు, చచ్చిపోతాడే బండి పడిపోతే 28 రోజులు వాడు బతుకుంటాడా? ఉండడు. కానీ మనోడు కనిపెట్టాడో ఏమిటో తెలియదో ఆకలేసిందిట, కారిలా పైకెత్తాట, వెలగితలో పడుకుంటాడు ఆ వయసులో, వెలగితలో పడుకుని కారిలా పైకెత్తాడట. ఆ బండి అంశం ఏదో తగిలిందిట, టపన విరిగిపోయిందిట, ఎక్కడికక్కడ ఏ కీలా కీలు ఊడిపోయి పడిపోయిందిట. ఇప్పుడు ఎవ్వళ్ళు లేరండి, పసిపిల్లలు మాత్రం చుట్టూ ఆడుకుంటున్నారు. ఆ పిల్లలు చూశారు,
ఓన్ పరిగెత్తుకొచ్చింది యశోద, అందరూ పరిగెత్తుకొచ్చారు. బండి పడిపోయింది, బండి పడిపోయింది. మనకి ఇష్టప్పే తన్నిసాడమ్మా బండిని అన్నారు వీళ్ళు. ఎవళ్ళు ఈ పిల్లలందరూ నమ్ముతారండి పెద్దవాళ్ళు. ఇది మన పెద్దవాళ్ళ గొప్పతనం. చూసిన పసిపిల్లలు నిజం చెబుతారు, చూడని మనం నమ్మం. కాబట్టి బాలురంటే ఎవరు? భగవంతుని దర్శించినటువంటి అమాయకమైనటువంటి భక్తులు ఉంటారే వారు బాలురు. వారు చూస్తారు, చూసి వాస్తవం చెబుతారు. కానీ మనం నమ్మం, అది పాసిబుల్ కాదండి. ఏమిటి పసి వాడి కాళ్ళు తగలడం ఏమిటి, బండి విరగడం ఏమిటి, నాన్ సెన్స్, రీజన్కి అందదు, తీసేస్తాం. ఇది మన జ్ఞానం. కాబట్టి ఆయన ఏమిటి చేశాడు, కళ్ళ చెగడం, కళ్ళ కృత్రిమమైన శగడం బండిని ఉదయిత్త కాలితో చిమ్మినటువంటి అటువంటి స్వామి హరి అన్నారు. హరి అంటే బండిని హరించినవాడా. ఈ బండి ఏమిటి, మన కథ మళ్ళీ. ఈ బండి ఏమిటి, బండి అంటే ఒక చోట ఉన్నవాడిని ఒక చోటికి చేర్చేదాన్ని బండి అంటారు. మన ఆత్మ ఎప్పుడో బయలుదేరిందండి ప్రయాణానికి. ఎక్కడికి వెళ్ళాలి? సోధ్వన పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం. పరమపదం అని ఒకటి ఉందిట, అక్కడికి చేరాలి మన యాత్ర. ఇప్పుడో బయలుదేరే మొట్టమొదటి ప్రయాణం, అలా మారి మారి వస్తున్నాం. అంతవల్ల బళ్ళు మారుస్తున్నాం. ఏది బళ్ళు? శరీరమునకు బండి అని పేరు. ఎందుచేత ఇది ఆత్మను నడిపించేది ముందుకి కనుక దీనికి పేరు. దీనికి పేరు ఏమిటి పెట్టారు, శకటం అని పేరు. శకటం అంటే శా అంటే సుఖమును, కట అంటే ఛేదించున్నది. వేం పాపములను కట ఛేదించున్నది కనుక వెంకట అచలము దాని పేరు. అలాగే మన శరీరానికి పేరు ఏమిటి, శకటము. శా అంటే సుఖమును, కట ఛేదించేది. ఇది శరీరం అంటే సుఖం ఉండదా? ఉపనిషత్తు చెప్పింది ఉండదని. ప్రియా ప్రియయోరపహతిరస్తి అశరీరం వా వసంతం ప్రియా ప్రియే నస్పృశత. శరీరం ఉన్నంతసేపు నీకు సుఖ దుఃఖాలు తప్పవు, శరీరం లేకపోతే హాయిగా ఉంటావు అని చెప్పింది. కాబట్టి దీన్ని దుఃఖాన్ని కలిగించేది ఏది? ఇది. దీన్ని బదలు కొట్టాలి. ఎవడు కొడతాడు? నువ్వు కొట్టుకోలేవు. మరేమిటి చేయాలి? స్వామి పాద